నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ నూతన సంవత్సరంలోని రెండవ శుక్రవారం ప్రసారమవుతున్నటువంటి కల్వరి టీవీ ఛానల్ వారి యొక్క లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్కి ఆహ్వానం పలుకుతున్నాను. ప్రియమిత్రులారా, నేటి మన కార్యక్రమంలోకి మనం ప్రవేశించకముందు ఒకటి రెండు విషయాలు మీకు నేను విన్నవించాలి. ఈరోజు నాతో పాటు మీ ముందుకు వస్తున్నటువంటి నా సహదాసులు పాస్టర్ కేపీడిఆర్ ప్రసాద్ గారు, వారు నా కుడి చేతి వైపు ఉన్నారు. అలాగే పాస్టర్ ఎం రఘుయేల్ గారు నా ఎడమ చేతి వైపు ఉన్నారు. వీరిద్దరు కూడా మా సహదాసులు. ఓఫిర్ మినిస్ట్రీస్ అనే ఛత్రము గొడుగు కింద ఉన్నటువంటి అనేక అనుబంధ సంస్థల్లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థ ఒకటి ఉన్నదని మీకు అందరికీ చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, మీకు తెలుసు. ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థ క్రైస్తవుల యొక్క మానవ హక్కులు, ప్రాథమిక రాజ్యాంగ హక్కులను మనం పరిరక్షించుకోవాలి అనే స్ఫూర్తితో ప్రారంభమైనటువంటి సంస్థ. ఈ సంస్థ కూడా మాకు శాఖలు భారతదేశం అంతటా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ మొదలుకొని కోయంబత్తూరు వరకు, ఇంకా కిందికి వెళుతున్నాం, కన్యాకుమారి వరకు కూడా వ్యాపించబోతున్నాం. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా మాకున్నటువంటి అన్ని సంస్థలు కూడా మరి ఫంక్షన్ అవుతున్నాయి, పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థ యొక్క విశాఖ జిల్లా అధ్యక్షులు నా కుడి చేతి వైపు ఉన్నటువంటి కేపీడిఆర్ ప్రసాద్ గారు. అలాగే అగాపే టీవీ క్లబ్, ఇలాంటి టీవీ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజల్లో నుండి సహకారాన్ని సేకరించడం, వ్యవస్థీకరించడం, ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, ఇలాంటి గురుతర బాధ్యత నిర్వహిస్తున్నటువంటి అగాపే టీవీ క్లబ్ అనే ఒక సంస్థ కూడా మేము స్థాపించాం. ఆ సంస్థకు విశాఖ జిల్లా స్థాయిలో మా అధికార ప్రతినిధిగా పాస్టర్ ఎం రఘుయేల్ గారు ఉన్నారు. వారికి కూడా ఆహ్వానం. ఈ నా సహదాసులు దైవజనులు ఇద్దరికీ కూడా ఈ కార్యక్రమానికి నేను స్వాగతం పలుకుతున్నాను. వారి కొరకు కూడా మీరందరూ దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా నా వ్యక్తిగత మనవి. మరి పిల్లారా, ఇప్పుడు ఎక్కువ సమయం నేను కాలయాపన చేయకుండా, సమయాన్ని నష్టపరచకుండా డైరెక్ట్గా ప్రశ్నోత్తరాల్లోని వెళ్ళాలనుకుంటున్నాను. ఇదివరకే ఒకవేళ కొన్ని ప్రశ్నలు డెస్క్లో వెయిటింగ్లో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. డెస్క్ దగ్గర ఉన్నవారు ప్రశ్నలు రిలీజ్ చేయండి. దయచేసి త్వర త్వరగా మనం ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ముందుకు సాగుదాం. ఎవరు లైన్లో ఉన్నారు చూద్దాం. ఎస్ ప్లీజ్, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. పౌలు గారు మళ్ళీ వచ్చారా, మీకు స్వాగతం, వందనాలు చెప్పండి. వందనాలయ్య గారు, మీకు హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది, వారం కలవలేదు మీతో మాట్లాడటానికి. విష్ యు వెరీ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ పౌల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చెప్పండి. అయ్యగారు, నాకు ఆది కాండంలో 3:22 3:22 చూద్దాం. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను. అవును, మంచి చెడ్డలు ఆదాము కంత ముందు తెలియదు అయ్యగారు. మంచి మాటే, మంచి మాట. అయ్యగారు, ఒకటి. రెండోది, బాప్తిసం ఇచ్చిన రోజు బంగారాధన ఇవ్వాలా లేదంటే ఇవ్వకూడదా తెలియదు. మూడు ప్రశ్న, పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆంతస్తులు, అదే పరదేశు ఆత్మ కర్మాగారం ఉందని చెప్పేసి మీ బుక్స్ లో చదివాను, అది దాని గురించి కొంచెం వివరంగా చెప్పరా? చెప్తాను. మంచిది పౌల్ గారు, మూడే ప్రశ్నలు కదా, ఇంకా ఉంది కానీ వచ్చేవారు అడుగుదురు కానీ. సరే, మొట్టమొదట మంచి చెడ్డలు తలుపునిచ్చే వృక్ష ఫలమును, వృక్షమును గురించి ఒకటి అడిగారు. ఇంకొకటి అడిగారు గురించి, బాప్తిసం రోజే ప్రభు బలి ఇవ్వాలా లేదా, తర్వాత ఇంకొకటి పాతాళ లోకంలోని వివిధ అంతస్తులు. మంచిది పౌల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రభునందు ప్రియులారా, నడుకుడి దాచేపల్లి నుండి బ్రదర్ పౌలు గారు మనకు రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని దర్శిస్తూ మనకు ప్రశ్నలు కంట్రిబ్యూట్ చేస్తున్నారు, వారికి వందనాలు. వారు అడిగినటువంటి మంచి ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న, ఇది చాలా గొప్ప థియోలాజికల్ ఇష్యూ, అట్లాంటి ఇట్లాంటి ప్రశ్న కాదు. దేవుడు తోట మధ్యలో రెండు చెట్లను మొలిపించాడు, ఒకటేమో జీవవృక్షము, ఆ జీవవృక్ష ఫలములు తింటే అవి తిన్నవారు నిరంతరము జీవిస్తారు, మరణము ఇక వారికి సాధ్యపడదు. తర్వాత మంచి చెడ్డల తెలివిని ఇచ్చే వృక్ష ఫలము, మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాలను ఫలించే వృక్షము దేవుడు నేలలో నుంచి మొలిపించాడు. ఆదికాండము 3 అధ్యాయాలు, మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి సమాచారము ఇప్పటికింకా సార్వత్రిక క్రైస్తవ సంఘము కానీ సాధారణ మానవ సమాజం కానీ తెలుసుకోలేదు. దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకుంటాం, కానీ ఇంకా దేవుడు మనకు అపరిచితుడే. ఉన్నాడని తెలుసు కానీ మొత్తం తెలీదు. అలాగే బైబిల్ గ్రంథం కూడా మనం ఎన్నోసార్లు చదివాము, ఎన్నో వేల లక్షల ప్రసంగాలు దాంట్లో నుండి మనం చేశాము, విన్నాము, కానీ బైబిల్ ఇంకా మనకు అపరిచితమైన గ్రంథమే. అంతవరకు ఎందుకు, 3 అధ్యాయం వరకు ఎందుకు వచ్చాం మనం? ఆదికాండం 1:1 కూడా మనకు అపరిచితమైన వాక్యమే. సరే, అందులోకి మనం ఇప్పుడు వెళ్ళవద్దనుకోండి, అవసరం లేదు, ప్రస్తుత అంశం అది కాదు. కానీ దేవుడు ఈ రెండు చెట్లను పెట్టాడు, వాటి విషయం ఏమిటి అనే వివరము ఇప్పటి వరకు మనకు అసలు ఇంకా గోచరం కాకుండా మరుగ్గా ఉండిపోయింది. ఈ పండును తిన్నట్లయితే మంచి చెడ్డల తెలివి అనేది కలుగుతుంది. అంటే ఆదామును దేవుడు సృజించినప్పుడు మంచేదో చెడు ఏదో తెలియని ఒక జంతువులాగా, యుక్తాయుక్త విచక్షణ లేని జంతువులాగా దేవుడు సృజించాడా అనేది ప్రశ్న. ఆ పండు తిన్నప్పుడు ఆదాముకు మంచి చెడ్డల తెలివి వచ్చిందట, అంతకుముందు ఆ తెలివి లేదా? మంచేదో చెడ్డేదో తెలియని వాడు దేవుని పోలిక ఎలా అయ్యాడు? దానికి అర్థం దేవుడు కూడా మంచి చెడ్డ తెలియకుండానే ఉన్నాడా? ఇన్ని ప్రశ్నలు పుట్టుకొస్తాయి అక్కడ. కాబట్టి గమనించాలి, నేను చెబుతున్న మాటలు శ్రద్ధగా ఆలకించండి, దయచేసి అందరూ వినండి. ఈ రెండు చెట్లలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, జీవవృక్ష ఫలములను తినవద్దని దేవుడు ఆజ్ఞాపించలేదు, తినడానికి అవకాశము అధికారము ఆదాముకు ఉన్నటువంటి వృక్షములలో జీవవృక్షము కూడా ఉన్నది, మరి ఆదాము హవ్వలు ఎందుకో దాన్ని తినలేదు. అంతవరకు ఆ జీవవృక్ష ఫలాలు వాళ్ళు తిననేలేదు. 100 సంవత్సరాలు దేవుని సహవాసంలో తోటలో మహిమలో వారు జీవించారు, కానీ ఎందుకో వాళ్ళ దృష్టి దాని మీద పోనే లేదు. అసలు వేరే కాయలు పళ్ళని తింటున్నారు, బ్రతుకుతున్నారు, జీవవృక్ష ఫలాలు తిందాము అనే ధ్యాసే వారికి రాలేదు. కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే ఈ వృక్షము మీది కూడా వాళ్ళ ధ్యాస రాలేదు, కానీ సర్పం అనేవాడు వచ్చి దాని మీదకి వాళ్ళ ధ్యాస, హవ యొక్క ధ్యాస మళ్ళించాడు, హవ యొక్క ధ్యానమును ధ్యాసను వాడు మళ్ళించాడు. అందుచేత ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము తిన్న తర్వాత అంతకుముందు ఆదాముకు మంచి చెడ్డలు తెలీదా, ఇప్పుడు మాత్రమే తెలిసిందా అనే ప్రశ్నకు చక్కని సమాధానం ఇప్పుడు మానవజాతి పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. మానవజాతికి ఉన్నటువంటి నైతిక బలహీనత, మారల్
సైకలాజికల్ వీక్నెస్ను మనం గమనిస్తే తెలిసిపోతుంది. అక్కడ మాత్రమే అనే మాట మనం జోడించుకోవాలన్నమాట. మంచి చెడ్డల తెలివిని మాత్రమే ఇచ్చే ఫలములవి. మంచి ఏదో చెడు ఏదో అస్తమానం చెబుతూ ఉంటుంది. అలాగ తెలుసుకోవడం మాత్రమే జరుగుతుంది. మంచి ఇది, ఇది చెడు అనే సంగతి తెలుస్తుంది. కానీ మంచి చేయాలని తెలుసు, మంచి చేయడానికి బలం ఉండదు. చెడు చేయకూడదని తెలుసు, కానీ ఆ చెడును చేయకుండా ఉండడానికి శక్తి లేదు. ఇప్పుడు మానవ జాతి, మానవుని జీవితం, మానవుని హృదయం దుర్భరమైనటువంటి నిరంతర సంఘర్షణ, నిరంతర పోరాటము, అశాంతిమయమైనటువంటి ఒక యాత్రగా, బ్రతికే బరువైనటువంటి ఒక భారభరితమైన యాత్రగా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు, తెలిసిన మంచినేమో చేయలేము, చెడునేమో మానలేము. మంచి ఇది, చెడు ఇది అని మాత్రమే చెబుతుంది. కానీ అవి చేయడానికి, చేయకుండా ఉండటానికి తగిన బలము, మనోబలం ఈ వృక్షము ఇవ్వదు. జీవవృక్షము అనేది దానికి కాంట్రాస్ట్. జీవవృక్షం అనేది ఆటోమేటిక్గా దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతికే జ్ఞానమును, బలమును, సామర్థ్యమును ఇస్తుంది. దేవుని ఆజ్ఞలను ఒకవేళ మనము పాటించినట్లయితే, ఆచరించినట్లయితే, దాని వలన మనము జీవిస్తాము అనే సంగతిని మరి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్నాడు. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 20వ వచనం కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుని బిడ్డలారా, 30వ అధ్యాయం 15వ వచనం ద్వితీయోపదేశ కాండం చూడండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఎలాగా జీవమును మరణమును దేవుడు ఉంచి ఉన్నాడు అంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మము అన్నాడు 30వ అధ్యాయం 11వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మము ప్రకారం నువ్వు జీవిస్తే నీకు జీవము కలుగుతుంది. ఈ జీవవృక్ష ఫలము మనకిచ్చే శక్తి ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించిన ధర్మమును అనుసరించి బ్రతికే బలాన్ని ఇస్తుంది. ఆజ్ఞలను పాటించే జ్ఞానము, శక్తి, సామర్థ్యం ఎప్పుడైతే ఉందో అందులోనే జ్ఞానము కూడా ఇమిడి ఉంటుంది. దేవుని ఆజ్ఞలే మనకు జ్ఞానం, దేవుని వాక్యమే మనకు జ్ఞానం. కాబట్టి ఆదాము హవ్వలు గనక జీవవృక్ష ఫలాలు ముందు తినేసి ఉంటే వాళ్లకు దేవుని ఆజ్ఞలు తెలిసేవి, మంచి చెడు ఏదో తెలిసేది, తర్వాత మంచిని తెలిసి దాన్ని చేయగలిగే శక్తి కూడా కలిగేది, చెడు అని తెలిసి ఆ చెడు చేయకుండా ఉండే మనోబలము కూడా కలిగేది. అప్పుడు ఆనందయాత్రగా యుగయుగాలు వీళ్ళు జీవించేవాళ్ళు. అంతములేని జీవము ఆనందమయం అయ్యేది. అందులో ఆజ్ఞలున్నవి, విధేయత ఉన్నది, లోబడే శక్తి సామర్థ్యం ఉన్నది, అనంత జ్ఞాని అయిన దేవుని ఆజ్ఞలు పాటించడంలో వీళ్లకు జ్ఞానం వస్తుంది. ఏదైతే చెడు అని తెలుసో దానికి దూరంగా ఉండే శక్తి కూడా వస్తుంది. అంతరంగంలో అశాంతి ఉండదు. ఈ జ్ఞానం అనేది రెండిట్లోనూ ఉంది. జీవవృక్ష ఫలాల ద్వారా జ్ఞానముతో పాటు దాని ప్రకారం బ్రతికే శక్తి కూడా వస్తుంది. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము ద్వారా, ఫలాల ద్వారా చెడు అని తెలియడం మాత్రమే,
చెడువారి తెలుస్తుంది అంతవరకే, దానికి దూరంగా ఉండే బలం ఉండదు. అందుచేత ప్రియులారా, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము ద్వారా వచ్చింది డిజాస్ట్రస్, ఉపద్రవం అన్నమాట, చాలా నాశనకరమైనటువంటి ఎఫెక్ట్. అంతకుముందు ఆదాముకు మంచి చెడ్డలు తెలియదా అని అడుగుతున్నారు. ఏది మంచో ఏది చెడో ఆదాముకు అంచనా ద్వారా మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు అనుభవము ద్వారా తెలిసింది. ఆదాముకు అసెస్మెంట్ మాత్రమే ఉన్నది, ఫలానా కార్యము చేస్తే దేవునికి ఇష్టం లేదు, ఫలానా కార్యము దేవునికి ఇష్టం అనే అంచనా మాత్రమే ఉన్నది. అంతకుముందు నాలెడ్జ్ ఉంది, కానీ అనుభవ జ్ఞానము లేదు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించక ముందు మంచి యొక్క అనుభవ జ్ఞానం ఉన్నది. దేవుని ఆజ్ఞ ఉల్లంఘించిన తర్వాత చెడు కూడా అనుభవ జ్ఞానంలోకి వచ్చింది. గనక దుఃఖం అంటే కూడా తెలిసింది, భయం అంటే కూడా తెలిసింది, సిగ్గు అంటే తెలిసింది, స్వయం ఖండన ఆత్మఖండన అంటే తెలిసింది. గనక ప్రియులారా, అక్కడ చాలా విషయాలు ఇంకా ఇమిడి ఉన్నాయి. దాని విషయం అది, అంతకుముందు ఆదాముకు పరిపూర్ణమైన పరిశుద్ధమైన వ్యక్తిత్వం ఉన్నది. ఏది మంచో ఏది చెడో తెలుసు, తెలియదని కాదు, కానీ ఆ మంచి అనే ఒకవైపు మాత్రమే అనుభవంలో ఉంది, రెండవ వైపు కూడా ఇతనికి స్పష్టంగా తెలిసి వచ్చింది. దేవునికి అవిధేయుడు అవటం చేత ఉన్నటువంటి సమస్తమైనటువంటి నాశనకరమైన ఫలితాలు అతనికి తెలిసినాయి. కనుక ఆ మంచి చెడలు తెలివినిచ్చే వృక్ష ఫలము ద్వారా ఆదాముకు లాభము కలగలేదు. ఇంకొక విషయం, మనలో ఒకరిని వంటి వాడాయను అన్నది పరిశుద్ధ త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వాళ్లకు తెలుసు. దేవుడు కనుక వాళ్లకు తెలుసు, ఎలోహిం దైవముల సమూహం వాళ్లకు తెలుసు అన్నీ. మానవుడు ఒకవేళ తప్పు చేస్తే ఎలాగ సఫర్ అవుతాడో వాళ్లకు తెలుసు, అనంత జ్ఞానులు కనుక. ఇతడికేమో అనుభవాన్ని బట్టి తెలుసు, దేవునికేమో అనంత జ్ఞానాన్ని బట్టి తెలుసు. ఈ విషయం మీరు గమనించాలి. దేవుడికి కూడా చెడును గూర్చి అనుభవ జ్ఞానం ఉన్నదా అనే పాయింట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా వస్తుంది. దేవుడికి చెడును గూర్చిన అనుభవ జ్ఞానము లేదు, దేవుని అనంత జ్ఞానములో అది కూడా ఒక భాగం కనుక దేవునికి తెలుసు. మానవుడికి అనంత జ్ఞానం లేదు, కానీ చెడు తప్పు చేయడం దాని దుష్ఫలితాలు అనేవి అనుభవంలోకి వచ్చినాయి కనుక, చెడు చేస్తే ఎంత బాధ ఉంటుందో ఇద్దరికీ బాగా ఇప్పుడు అవగతమైపోయింది. ఆ తర్వాత ఇప్పుడు జీవవృక్ష ఫలాలు కూడా తింటే ఈ అంతరంగ సంఘర్షణ, ఈ పోరాటము, అశాంతి, మనోవేదనతో చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు ఆదాము, కానీ చచ్చిపోయే అవకాశం ఉండదు. అంటే రిలీఫే లేదు, ఇక డెలివరెన్స్ లేదు, విడుదల దొరకకుండా వేదనామయమైన జీవితం యుగ యుగాలు జీవిస్తాడు. అది దేవునికి ఇష్టం లేదు. గనుక కృపగల దేవుడు పాపము చేసిన వాడు, బాధలో ఉన్నవాడు చచ్చిపోవడం వాడికి గొప్ప రిలీఫ్. తర్వాత మళ్ళీ పునరుద్ధాన శరీరాన్ని ఇచ్చినప్పుడు ఆనందమయుడిగా మళ్ళీ యుగ యుగాలు జీవిస్తాడు. ఇప్పుడు వీడు చచ్చిపోవడమే మంచిది అని ఆ జీవవృక్ష ఫలము మనుషులకు అందకుండా దేవుడు చేశాడు. రెండవ విషయం, బాప్తిస్మం ఇచ్చిన నాడు ఆదివారమైతే తప్ప ప్రభు బల్ల ఇవ్వకూడదు. బాప్తిస్మం ఇవ్వగానే ప్రభు బల్ల ఇవ్వాలి అనే నియమం పెట్టుకుంటే బాప్తిస్మాలు ఆదివారం మాత్రమే ఇవ్వండి, ఆదివారమే బాప్తిస్మాలు ఇవ్వండి, ప్రభు బల్ల ఇచ్చేసేయండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ సోమవారం, బుధవారం, మంగళవారం ఇష్టారాజ్యంగా బాప్తిస్మాలు ఇచ్చేసి బాప్తిస్మం ఇచ్చాం గనక ప్రభు బల్లి ఇస్తామంటే వాక్యం ఒప్పుకోదు. బాప్తిస్మం ఇచ్చాం గనక ప్రభు బల్లి ఇవ్వడం కాదు, ప్రభు తిరిగి లేచిన దినాన ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రచురించాలి. అది ప్రభురాత్రి భోజన సారాంశం. యేసు మరణించాడు మన కొరకు, ఎలాగ విరవబడ్డాడనే విషయాన్ని ఆయన పునరుద్ధానుడైన రోజున మనం జ్ఞాపకం చేసుకుంటాం, లోకానికి ప్రచురం చేస్తాం.
ఆదివారము ప్రభు రొట్టె విరుచుట అనే ఆ సమాసం ఆ వాక్యంలో ఆయన మరణము యొక్క మరియు పునరుద్ధానము యొక్క జ్ఞాపకం ఉన్నది. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఏ రోజు పడితే ఆ రోజు బాప్తిస్మాలు ఇవ్వండి, ఇవ్వచ్చు, మీ ఇష్టం, మీకు అధికారం ఉంది, దానికి ఏమి నిబంధన నియమం లేదు. కానీ అనవసరంగా బాప్తిసం ఇచ్చిన రోజు మాత్రం ప్రభుపాలు ఇవ్వద్దు. మూడో ప్రశ్న ఏదో అడిగారు బ్రదర్, పాతాళములోని ఆత్మల తయారీని గురించి మళ్ళీ చెబుతాను. ఎవరో లైన్లో ఉన్నారు. ఎస్ ప్లీజ్. ఎవరండి? ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రజలండి, మీ వాక్యాలు చాలా సార్లు వింటున్నానండి, చాలా సంతోషం మిమ్మల్ని బట్టి. అయ్యా, మీ పేరేంటండి? లాజరస్ పాల్ అండి నా పేరు. లాజరస్ పాల్ గారు ఎక్కడి నుంచి సార్? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం? అవునండి. చాలా సంతోషం, చెప్పండి. మీరు చక్కగా వాక్యం బోధిస్తున్నారు, నేను మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నానండి. అంతగా నన్ను ప్రశంసించారంటే నాకు భయం వేస్తుంది, ఏదో బాంబు అయిపోతున్నారని. చెప్పండి. లేదండి, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా పాటించడం. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. ఏంటంటేనండి, ఇప్పుడు తల మీద చేయి పెట్టి వెనక గెంటి పాడేయడం, అయ్యా కళ్ళు మూసుకొని పేర్లు పిలవడం, టీవీ ముందు మీరు ఉన్నారు అని చెప్పి లేనిపోని పేర్లు చెప్పడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవన్నీ బైబిల్లో లేవు. ఏసయ్య చేయలేదు, శిష్యులు చేయలేదు. అవునవునవును, కరెక్ట్. ఇవి బైబిల్లో లేని విషయాలు ఇలా చేయడం ఎంతవరకు సబబు అంటారండి? అయితే బ్రదర్, నేను చెప్తా. మీ పేరేమన్నారండి? లాజరస్ పాల్. లాజరస్ పాల్ గారు, చాలా చాలా సంతోషం పాల్ గారు. మీరు సజ్జనులు, సహృదయులు, మీరు దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నారు. బైబిల్ గ్రంథం అంటే మీకు ప్రాణం కంటే ఎక్కువ అభిమానం ఉన్నది. మీ వాయిస్ లోనే నేను బైబిల్ అంతా క్షుణ్ణంగా అర్థమైపోయింది. అర్థమైంది, మీ వాయిస్ లోనే వివేచించాను. చాలా సంతోషం. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను, వినండి. ఒక విషయం ఏంటంటే, నేను నా పరిచర్యలో అలాంటి కార్యక్రమాలు చేయలేదనే సంగతి అందరికీ తెలుసు. భక్త సింగ్ గారు, ఫాక్స్ గారు, ఈవెన్ అపోజిల్ పిఎం శామ్యుల్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఎవరు కూడా ఇలాగ చేయబెట్టి తోసేయటాలు అవన్నీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో ఇది ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. ఇది ఈ రోజుల్లో ఎవరైనా సేవకుడు అంటే ఈ పని చేయాల్సిందే, చేయకపోతే కనుక అతన్ని గుర్తించడం లేదు జనాలు. ఇది ఒక పెద్ద వేలం వెర్రిలాగా మారిపోయింది. దీని గురించి మీరు ఇంకా చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు. నేను అవన్నీ వాక్యానుసారం కాదు, దాన్ని మనం పట్టించుకోవద్దని ఒకసారి చెప్పాను. ఇంకోసారి ఏం చెప్పానంటే, సూచక్రియలనే మీరు పట్టించుకోవద్దు, దానిని చేసి అతడు ఏ బోధను స్థిరపరుస్తున్నాడో దానిని బట్టి దీన్ని మీరు జడ్జ్ చేయండి అని కూడా చెప్పాను. ఇప్పుడు ఇంకొక కోణంలో నేను దీని సమాధానం చెప్తాను. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ బ్రదర్ లాజరస్ పాల్ గారు. అయితే మీరు నేను కలిసి మనం ఒకటి, మానవ పార్టీ, మనం ఒక విషయం, అవతల వాళ్ళు ఇది అనవసరంగా చేస్తున్నారని మన ఇద్దరం కలిసి అంటున్నాం కనుక వాళ్ళ వాదన కూడా అందరికీ నేను తెలియజెప్తున్నాను. నేను ఇక్కడ జస్టిస్ చేయడానికి కూర్చున్నాను తప్ప ఒక పక్షం మాట్లాడడానికి కాదు. కాబట్టి మనం ఒక విషయం గమనిద్దాం. వాళ్ళు కూడా ఇప్పుడు నా ప్లేస్లో రంజితోఫీర్ నేను లేను అనుకోండి, ఇలాగ డెలివరెన్స్ మినిస్ట్రీ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చెబుతారు అంటే, మొట్టమొదటి విషయం, యేసు ప్రభు వారు కొన్నిసార్లు ఆయన దయ్యములు వెళ్ళగొట్టినప్పుడు నేల మీద పడి దయ్యాలు పట్టిన వాళ్ళు గిలగిల కొట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత దేవదూత దానియేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను దేవదూత దర్శనమిచ్చినప్పుడు, యేసుప్రభు వారి దర్శనమిచ్చినప్పుడు వీళ్ళు పడిపోయి గాఢ నిద్ర పొందిన వాళ్ళుగా ఆయన పాదాల చేత పడిపోయినారు. కనుక దేవుని యొక్క ప్రభావం వచ్చి టచ్ చేసినప్పుడు దానియేలైనా ఈ యోహానైనా వాళ్ళు పరమ భక్తులే కానీ భక్తిహీనులు కాదు, దయ్యాలు పట్టిన వాళ్ళు కాదు. దయ్యాలు పట్టిన వాళ్ళు కాకపోయినా దేవుని శక్తి వాళ్ళని టచ్ చేసినప్పుడు దానియేలు పడిపోయాడు, యోహాను పడిపోయాడు, మళ్ళీ లేవనెత్తారు. అందుచేత దేవుని ప్రభావం అంచకాలంలో
మరి అందరి ముందు ఎవిడెంట్గా కనబడటానికి దేవుడు తన శక్తిని పంపిస్తున్నాడు. ఆ శక్తి టచ్ చేస్తుంది కనుక వీళ్ళు పడిపోతున్నారు, మళ్ళీ లేస్తున్నారు అనే మాట వాళ్ళు చెబుతున్నారు. ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అలాగే ప్రతిదానికి కూడా ఒక లేఖనాధారం వాళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దానియేలు అందరికీ స్పష్టంగా నేను అర్థమయ్యేలా చెబుతున్నా, దానియేలు కానీ తర్వాత ఈ యోహాను కానీ వీళ్ళు ఎవరైనా దేవుని శక్తి చేత వారు తాకబడి కింద పడిపోయినప్పుడు వాళ్ళను ఎవరు ముట్టుకొని పడేయలేదు. మీరు నెట్లో చూడండి, కొంతమంది భక్తులు ముట్టకుండానే పడిపోతున్నారు, కొంతమంది ఉఫ్మని అలాగే ఊదితే పడిపోతారు, కొంతమంది చెయ్యలాగా ఇలా ఊపేస్తే అటువైపు ఉన్న సభికులు అందరూ డమాడమా పడిపోతుంటారు. ఇలా కూడా జరిగినాయి. కొంతమంది ఏమో వాళ్ళలాగా నేను కూడా పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు పడటం లేదు కనుక తోసేస్తున్నారు. ఇది కూడా జరుగుతుంది అనుకోండి. అసలు ముట్టుకొని ముట్టుకోకుండా కూడా గాడ్ ఈజ్ టచింగ్ యూ అని అలా చేయనగానే టపామని ఆ లైన్లో అంతా పడిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో సమ్ పవర్ ఈజ్ ఆపరేటింగ్ దే, అదైతే ఉన్నది. అయితే నేను లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, ఏదో ఒక శక్తి ఆపరేట్ అయింది, ఇతడు పడిపోయాడు. అది దైవశక్తి అయి ఉంటే గనుక దేవుడు వ్యర్థమైన సూచక్రియలు చేయడు. వాళ్ళు పడి మళ్ళా లేచిన తర్వాత వాళ్ళ పరిశుద్ధత అధికం కావాలి, ప్రార్థనా జీవితం అధికం కావాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎక్కువ ప్రేమించాలి, సాక్ష్య జీవితానికి వాళ్ళు అంకితం కావాలి, ఆత్మలు సంపాదించే వాళ్ళుగా కావాలి. ఈ ప్రాక్టికల్ స్పిరిచువల్ బెటర్మెంట్, స్పిరిచువల్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ లేకుండా దేవుడు ఊరికే కింద పడేసి మళ్ళా లేవనెత్తి దేవుడు ఆడుకుంటున్నాడా బాబు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నను అందరి ముందు ఉంచుతున్నాను. ఆ డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు దేవుణ్ణి అడగాలి, యథార్థవంతులు అయితే దేవుణ్ణి అడగాలి మోకరించి, ప్రభువా నా సేవలు ఏదో శక్తి వస్తుంది, మనుషులు పడిపోతున్నారు మళ్ళీ లేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనా జీవితము, వాళ్ళ పరిశుద్ధత, సహోదర ప్రేమ ఇంక్రీజ్ కానప్పుడు ఈ పడటం ఎందుకు లేవడం ఎందుకు తండ్రి అని వాళ్ళైనా దేవుణ్ణి అడగాలి. ఈ విషయంలో యథార్థంగా చిత్తశుద్ధితో యావత్ క్రైస్తవ సమాజం అంతా ఆలోచించాలి. నా మటుకు నేనైతే నేను చూస్తున్నాను, భక్త సింగ్ గారు ఎవరిని ముట్టుకోలేదు పడేయలేదు, కానీ కొన్ని లక్షలాది మంది పాపులు పరిశుద్ధులైనారు వాళ్ళు ఆయన జీవితంలో వారి సేవ ద్వారా. అలాగే అపోజల్ పిఎం సమూయేలు గారు కూడా ఆయన ఎవరిని ముట్టుకొని పడేయటం అనేది ఏం చేయలేదు, పరిశుద్ధాత్మ అభిషేకంతో వాక్యం చెప్పేవారు. లక్షలాది మంది వారి ద్వారా రక్షణ పొందారు, పరిశుద్ధులుగా మారారు. కాబట్టి ఆ భక్తులు అడుగుజాడల్లో నడవాలి. కానీ ఈ కొత్త కొత్త ట్రెండ్స్ అనేవి మనకు మంచిది కాదు, దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టొద్దు. కనుక ప్రజలు కూడా ఈ చవకబారు అద్భుతాల మీద ఎగబడి మీరు వెళ్ళే కంటే లేఖనాలు లోతుగా పరిశోధించి యేసు పోలిక చెక్కబట్టమని దృష్టి పెట్టాలని ప్రభుదాసునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అయ్యా లాజర్ పాల్ గారు వందనాలని మంచి ప్రశ్న అడిగారు, గాడ్ బ్లెస్ యూ. ఎస్ ప్లీజ్, ఎవరున్నారు లైన్లో? సార్ నమస్తే సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. నమస్తే అండి, మీ పేరు ఏమిటండి? నా పేరు నతానియల్ అండి. నతానియల్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి సార్. చిన్న ప్రశ్న, లూకా సువార్త 12:20 వచ్చిన లూకా సువార్త 12:20 చెప్పనైనా ఏమి దేవుడు వెరివాడా ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుచున్నారు అని చెప్పేసి అన్నారు కదా సార్. అడుగుచున్నారు అన్నారు, బహువచనం వాడబడినది, వాళ్ళు ఎవరెవరు అని మీ ప్రశ్న అంతేనా? ఎవరు అడిగారు అనేది సార్. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, సార్ జాజికాండం 2:21 సార్. అయ్యా చెప్పండి చెప్పండి. జాజికాండం 2:21 దేవుడు అవను ఆదాం యొక్క ప్రకటన కొని తీసుకొచ్చారు కదా సార్. ఆది కాండము 2:21 అయ్యా అక్కడ ఏముందండి? హవను ఆదాము యొక్క ప్రకటన తీసుకొచ్చాడు కదా. అవును, అంటే ఆదామునేమో మట్టితో చేశాడు, అవనేమో ఎందుకు చేశాడు కారణం తెలుసుకున్నాను. మంచిది 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 మంచిది. మీ పేరేమన్నారండి? నతానియల్ సార్. నతానియల్ గారు ఎక్కడి నుంచి అండి? గుంటూరు నుంచి సార్. గుంటూరు, మంచిది. గుంటూరు నుండి నతానియల్ గారు అడిగిన ఈ రెండు ప్రశ్నలు మనము ఆలోచన చేద్దాం. మరి ప్రప్రథమంగా ఒక విషయం ఏంటంటే, ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి హవ్వను దేవుడు తయారు చేయడానికి కారణమేమిటి అంటే,
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయాన్ని అతని కొరకు చేయుదును అని దేవుడు సంకల్పించినప్పుడు దేవునికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక స్త్రీ కలుగునుగాక అంటే కలుగుతుంది. ఇంకొక మట్టి ముద్దను తీసుకొని ఆమెను స్త్రీ శరీరముగా మలచి, ఆ మట్టి ముద్దను స్త్రీ దేహము వలె మలచి, ఆ స్త్రీ శరీరపు ఆ యొక్క రూపము, ఆ విగ్రహం లేక ప్రతిమ, ఆ స్త్రీ మట్టి దేహము యొక్క నాసికా రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊదితే ఆమె కూడా ఆదాములాగా లేచి నిలబడుతుంది. ఇలాగ ఎన్నో మార్గాల్లో దేవుడు చేయగలడు. కానీ ఆదాములో నుండే ఎందుకు చేశాడు అంటే సంఘకన్యకకు సూచన హవ్వ, పరమ పెండి కుమారుడు యేసుక్రీస్తుకు సూచన ఆదాము. రోమాపత్రిక 5:14 మీరు చూస్తే ఆదాము రాబోవుచున్నవానికి గురుతై ఉండెను అని చెప్పబడింది. ఆదాము రాబోవుచున్నవానికి ముంగురుతు సాదృశ్యము అయి ఉండెను. ఎవరా రాబోవుచున్నవాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఆదాము ముంగురుతు. అందుచేత యేసు ప్రభువు వారు కడపటి ఆదాము అని పిలువబడ్డాడు. మరి యేసు ప్రభువు వారు కడపటి ఆదాము అయితే సంఘము కడపటి హవ్వ అవుతుంది. ఆదాము పెళ్లి చేసుకున్నటువంటి భార్యగా, మరి తన శరీరంలో తన జీవితంలో భాగస్వామిగా చేర్చుకున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఆదాములో నుండే వచ్చినటువంటిది. ఇది సంఘము యొక్క ఆరిజిన్, సంఘము యొక్క పుట్టుకకు సాదృశ్యమై ఉన్నది. సంఘము అనగా విశ్వాసులందరి యొక్క సమూహము, సమైక్య స్వరూపము. మరి విశ్వాసులంటే ఎవరు? వాళ్ళు నూతనముగా జన్మించిన విశ్వాసులు, బార్న్ అగైన్ బిలీవర్స్, బార్న్ అగైన్ సెయింట్స్. నూతన జన్మ అనేది వీరికి ఎలా కలిగింది? క్రీస్తు యొక్క జీవము ద్వారా, దేవుని వాక్యమును అక్షయ బీజము ద్వారా విశ్వాసులంతా పుట్టించబడ్డారు. సత్యవాక్యము వలన దేవుడు వాళ్లను కన్నాడు. వాక్యం అనగా యేసుప్రభు వారే. యేసుప్రభు యొక్క ఒక రూపము వాక్యం. వాక్యమే శరీరధారి అయినాడు ఆయన, నజరేయుడైన యేసు. ఆ వాక్యమే గ్రంథ రూపంలోకి వచ్చాడు, స్వర రూపంలో మనకు వినబడుతున్నాడు. ఇదంతా వాక్యమే. కనుక వాక్యము వినుట నమ్ముట వల్ల ఒక మనిషి రక్షింపబడతాడు. వాక్యం అనే బీజము అతనిలో నాటబడి అతన్ని కొత్త వ్యక్తిగా పుట్టిస్తుంది. ఆ తరువాత పాత జీవం అంతరిస్తుంది మెల్లిమెల్లిగా, ఈ కొత్త జీవమే డామినెంట్గా మారిపోతుంది, మొత్తం ఆక్రమించుకుంటుంది. పులిసిన పిండి కొంచెము ఒక ముద్దకు అంటించబడి ముద్దంతా పులిసేదాకా ఎలాగ వ్యాపిస్తుందో, అలాగే మనలో ప్రవేశపెట్టబడ్డ క్రీస్తు జీవం మెల్లిమెల్లిగా మొత్తం మనలో వ్యాపిస్తుంది. పాత జీవమేమో అంతర్ధానమైపోతుంది. ఇది నూతన జన్మ, మనం పరిశుద్ధపరచబడే విధానం. ఇలాగ రక్షణ పొందిన కోట్లాది విశ్వాసులందరూ ఒక శరీరముగా, ఒక శ్రీమూర్తిగా అంటుకట్టబడిన తర్వాత పెండు కుమార్తె సంఘం పరలోకంలో ప్రత్యక్షమైనప్పుడు దేవదూతలు అడుగుతారు, ఈమె ఎక్కడి నుంచి వచ్చిందని. ఎక్కడి నుండి వచ్చిందంటే, నేను ఆయనలో నుండి వచ్చాను అనే సంఘం చెప్పుకోవాలి. ఇంకెక్కడి నుంచి వచ్చింది సంఘం? సంఘంలో ఉండదంతా కొత్త జీవమే. ఆ కొత్త జీవం యేసులో నుండే వచ్చింది. హవ్వను పొందటానికి ఆదాము గాఢ నిద్రపోయాడు. ఈ సంఘం అనే హవ్వను పొందడానికి కడపటి ఆదాము మరణ నిద్రపోయాడు. గనక ఆదాము నిద్రపోయి ఒక భార్యను సంపాదించుకోవడం, యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా ఒక భార్యను సంపాదించుకోవడం ఒకదానికోటి పోలికలు కలిగి ఉన్నాయి. ఈ విధమైన సాదృశ్య పాఠాలు మనకు చెప్పడానికి దేవుడు ఆ పద్ధతిలో హవ్వను నిర్మించాడు. ఇది మొదటి విషయం. ఇక లూకాసువార్త 12:20 ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు,
నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు గనక ఒక మనిషి మరణాన్ని కోరుకునే వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఇంటి పేర్లు ఏమిటి, వాళ్ళ పదవులు ఏమిటి, హోదాలు ఏమిటి అని ఆ పరిశోధనలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒకరి మరణమునకు కారకులైన వ్యక్తులు మనకు తెలియవలసిన అవసరం ఉంటే దేవుడు ఇదే మాట బైబిల్లో కనీసం రెండవ చోటైనా వ్రాయిస్తాడు. బైబిల్లో ఏదైనా ఒక సిద్ధాంతాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకుంటే కనీసము ఇద్దరు సాక్షుల నోట దాన్ని స్థిరపరుస్తాడు. ఏ వచనమైతే రెండవ చోట రాయబడకుండా బైబిల్ అంతట్లో ఒకే ఒక చోట ఏ విషయమైతే రాయబడి ఉందో ఒకే చోట రాయబడ్డ విషయాన్ని మనం ఎక్కువ దృష్టి పెట్టకూడదు. అది మనము నేర్చుకోవాల్సిన సత్య సిద్ధాంతం ఏమీ కాదు, సిద్ధాంతపరమైన ఒక ఇష్యూ ఏమీ కాదని 50 మంది క్రైస్తవులు కూడా గ్రహించాలి. ఇక్కడ నీ ప్రాణమును అడుగుచున్నారు అంటే మొట్టమొదటి విషయం, దానికి పాసిబుల్ ప్రాబబుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. మొట్టమొదట ఒక మనిషి జన్మకు రక్షణకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ 3 వ్యక్తులు కారణభూతులే గనుక అతని మరణమును కూడా ఈ 3 సమ్మతిస్తేనే అతని మరణం కూడా సంభవిస్తుంది. గనుక త్రియేక దేవుడు అతని మరణాన్ని నిర్ణయించిన దినం వచ్చినప్పుడు అతని ప్రాణాన్ని తీసుకురండి అడుగుతాడు. అప్పుడు మనము దిగిపోయి చూద్దాం, మనలో ఒకని వంటి వాడు ఆదాము ఆయను మన వంటి స్వరూపములో నరులను చేద్దాం అనే మనము అన్న ఆ సృష్టి ఆరంభములో దేవుడు సృష్టికర్తగా మనమనే బహువచనాన్ని వాడుకున్నారు. చూశారు ఆ కోవ కిందికి ఈ వచనం వస్తుంది. ఇదొక ప్రాబబుల్ ఇంటర్ప్రిటేషన్. అది అలా వదిలేస్తే ఒక మనిషి చావాలని కోరుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. నేను చావాలని చాలామంది కోరుకుంటున్నారు. వాదములో నాతో గెలవలేని వారు, నేను ప్రతిపాదిస్తున్న సంస్కరణను ద్వేషించేవారు, నన్ను ఏమి చేయలేక వాడు చచ్చిపోతే బాగుండని ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు. మంత్రాలు నా మీద, హోమాలు నా మీద, చేతబడులు నా మీద, మంత్రప్రయోగాలన్నీ అభిచార కర్మంతా చేశారు, విషం పెట్టారు, కొట్టారు, అన్నీ చేశారు. ఓఫీర్ గారు చచ్చిపోతే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారో అంత ఆరోగ్యం దేవుడు ఇస్తూ ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఒకని మరణ దినము ఎవనికి వశము కాదు. వాళ్ళు అనుకుంటే మనం చచ్చిపోయేదేమి ఉండదు, కానీ ఎవరిని కూర్చైనా సరే చాలామంది ఉంటారు. ఏమండి, ఒక రాజుగారు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక ఎమ్మెల్యే, ప్రధానమంత్రి, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రజానాయకుడు, ఒక కళాకారుడు, ఎవరైనా సరే అతడు చచ్చిపోతే బాగుండని శత్రువులు చాలామంది కోరుకుంటారు. గనక వారి కోరికను దేవుడు ఆమోదించే రాత్రి ఈ రాత్రి అయితే నువ్వు సంపాదించింది ఎవరు అవుతాయి అని అర్థం. ఇక్కడ ఈ రకమైన ఆ కోరువారెవరు అనేదంతా కూడా రామాయణంలో పిడకల వేట వంటి పరిశోధన. ఇష్యూ అది కాదు, ఎవరు కోరుతున్నారు అతని ప్రాణాన్ని అనేది ఇష్యూ కాదు. అటు తండ్రి కుమార పరిశుద్ధాత్మలే ఇతని ప్రాణాన్ని కోరినా, మానవులైనటువంటి మానవ మాత్రులైన శత్రువులే ఇతని ప్రాణాన్ని కోరినా, అది జరిగినప్పుడు నువ్వు సంపాదించింది ఎవరివి అవుతుంది? నీవు సంపాదించిన సంపద, ధనము, ధాన్యము ఎవరిదవుతుంది అనే ప్రశ్న మీద మనం దృష్టి పెట్టాలి. నీ ప్రాణం ఈ రాత్రి పోతే ఎంతో కష్టపడి నువ్వు సంపాదించో, బాగా సంపాదించాను, అనేక సంవత్సరాలకు సరిపడ ఆహారము, ధాన్యము, వస్త్రాలు సంపాదించేసానని మురిసిపోతున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం వెళ్ళిపోతే నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? పిచ్చివాడా, వెర్రివాడా అనే మాట దేవుడు వాడాడు. గనుక అవర్ ఎంఫసిస్ మస్ట్ బి ఆల్వేస్ ఆన్ ద యూజ్ఫుల్, మీనింగ్ఫుల్, ఎడిఫైయింగ్ పార్ట్ ఆఫ్ ది పారబుల్ ఆర్ ద ప్యాసేజ్.
ఒక ఉపమానంలో కానీ లేఖన భాగంలో కానీ మనం ఎంఫసిస్ దేని మీద చేయాలంటే క్షేమాభివృద్ధికరమైన హెచ్చరిక వాక్యం ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద మనం నొక్కి మన దృష్టి పెట్టాలి. అన్నెసెసరీ ఇష్యూస్ దాని నుంచి ఏది క్షేమాభివృద్ధికరమైన టీచింగ్ బయటకు తేలేనటువంటి ఊక మీద మనము ధ్యానం కేంద్రీకరిస్తే దానివల్ల ప్రయోజనం శూన్యము. కనుక 50 మంది బోధకులు, విశ్వాసులు, పరిశోధకులు ఈ మాట మనసును పెట్టండి. క్షేమాభివృద్ధికరమైన వాటి మీదనే మీ పరిశోధన మీరు లగ్నం చేయండి. ఎవరు ఆల్రెడీ లైన్లో ఉన్నారు చూద్దాం. ఎస్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్. ఎవరండి లైన్లో ఎవరున్నారండి? తొందరగా తొందరగా ప్రశ్నలు సంధించండి. నెల్లూరు జిల్లా గూడూరు నుండి మీ పేరేమిటండి? సార్ ఇప్పుడు మార్కుస్ వార్త 16వ అధ్యాయం 3వ వచనం సార్. నన్ను బాప్తిస్మం పొందిన వాడు అదే కదా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించుడు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు. 11:26 కూడా సార్. ఎక్కడండి? 11:26. సరే అక్కడ ఏముందండి? 11:26 చూడడం. 11:26. మీరు రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడు ఇలా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుడు. అది సార్ ఇప్పుడు మనం ప్రభు వచ్చే వరకు మరణం ప్రచురించినట్టు సువార్త ప్రకటించాలి కదా? మరి సువార్త ప్రకటించాలి, దానికి ఇంత విశేషమైన తర్కం ఎందుకని? సువార్త తప్పకుండా ప్రకటించాలి. కొంతమంది ఇది సువార్త యుగం కాదు ప్రకటించడం కలిగింది అంటున్నారు. ప్రకటించడం ఇది స్వార్థ యుగం కాదు, స్వార్థ యుగం అయిపోయింది, ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు. ఎవరండి బాబు? వాళ్ళకు ఫోటోలు ఏమన్నా ఇస్తే మేము ఇంట్లో పెట్టుకుంటాం వాళ్ళ ఫోటోలు. ఏమండి సువార్త ప్రకటించే యుగం ఏంటండి? యేసు ప్రభు వారి 2వ రాకడ వరకును సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటన ఎప్పుడు ఆగిపోతుందంటే అన్యజనులకు ప్రవేశ ద్వారము మోయబడినప్పుడు. దానియేలు 70వ వారములోని సగభాగం అర్ధవారం గడిచినప్పుడు, కడబూరం రోగినప్పుడు అన్యులకు ప్రవేశ ద్వారం దేవుడు మూసేస్తాడు. కనుక అప్పటిదాకా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. కనుక ఆ విషయం వాళ్ళకి అవును కదా చక్కగా మీరు బైబిల్ చదివారు, గుర్తుపెట్టుకున్నారు, మీకు నా అభినందనలు. చాలా మంచిగా మీరు చెబుతున్న కరెక్ట్గా చెప్పారు. ఈ రాజ్య సువార్త సకల జనులు ప్రకటించబడాలి, అప్పుడే అంతం వస్తుంది. తప్పకుండా సువార్త ప్రకటించాల్సిందే. అంటే ప్రకటన అయిపోయింది అనుకుంటారు అంటే వాళ్ళు ఏదో గ్రహాంతర జీవులై ఉంటారు. అంతరిక్షంలోని బుద్ధిజీవులు కొంతమంది మానవాకృతి దాల్చి మన మధ్య తిరుగుతున్నారని సైంటిస్ట్ చెబుతున్నారు కదా. ఈ అంతరిక్షంలో బుద్ధిజీవులు, అయ్యా అయ్యా, ఈ బుద్ధిజీవులు చెప్పే మాట మీరు వినకండి, పౌలు చెప్పే మాట వినండి. ఆయా వాళ్ళని గురించి మనం చెప్పుకోవడమే టైం వేస్ట్ అండి, అది మనకి వదిలేసేయండి. సువార్త ప్రకటిస్తున్నారు, మీరు ధన్యులు. అయ్యా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ధన్యులు. సువార్త కొరకు జీవితం అలాగే అంకితం చేయండి. పరలోక రాజ్యంలో మీ బహుమానం గొప్పగా ఉంటుంది అండి. కీప్ ఇట్ అప్ అండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. ఎస్ ఎవరండి లైన్లో ఉన్నారు? గుంటూరు నుండి సిస్టర్ మౌనిక, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. సార్ అండి, నా క్వశ్చన్ ఏంటంటే, స్వస్థతలు అనేవి అపోస్తుల కార్యములలో కూడా పౌరులు వీళ్ళందరూ శిష్యులు స్వస్థతలు చేశారు కదా, అవి ఇప్పటికీ ఉన్నాయా, అప్పటికి అంతరించిపోయాయా అని? దేవుడు సంఘానికి అనుగ్రహించిన ప్రతి కృపావరము 2వ రాకడ వరకు ఉంటుంది. ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయి, జరుగుతున్నాయి. దాంట్లో అభ్యంతరం ఏమిటి చెప్పండి?
ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ హీల్ అవుతున్నారు అని అట్లా చేస్తున్నారు కదా సార్, అది దాని గురించి డౌట్ కొంచెం. స్వస్థ పరిచయ కృపావరమే కాదు, అన్ని కృపావరాలు, అన్య భాషలు, ప్రవచనాలు, వివేచన, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు రెండోసారి వచ్చేదాకా వరములన్నీ కొనసాగుతాయి. అందులో మనకు ఏ అనుమానం లేదు. ఒకటి ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే పౌలు భక్తుడినే మనం తీసుకుందాం. పౌలు భక్తుడు మీ అందరికంటే ఎక్కువ నేను అన్య భాషలు మాట్లాడుతున్నానని చెప్పాడు. పౌలు ఒక ప్రవక్త అని కూడా రాయబడింది లేఖనంలో. పౌలు నడికట్లు చేతులు మాళ్ళు తీసుకుపోయినా స్వస్థతలు కూడా జరిగినాయి. కనుక ఈ రెండు మూడు ఒకే అపోస్తలంలో ఉంటాం. అతడు వాక్య సేవకుడు, మంచి ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగి. కాబట్టి పౌలులో ఇన్ని ఉన్నాయి కనుక మీరందరూ నన్ను పోలు నడుచుకోమన్నాడు కనుక దేవుని చిత్తం అయితే ఒక విశ్వాసికి ఒకటి కంటే ఎక్కువ వరాలు కూడా దేవుడు ఇవ్వచ్చు. దేవుని చిత్తమే కానీ మన చిత్తం కాదు. కానీ వరములు అయితే ఆగిపోలేదు. ఒక విషయం చెబుతున్నానమ్మా, మీరు సిస్టర్ మోనికా గారు ఇంకా 50 మంది సార్వత్రిక క్రైస్తవ సంఘ సభ్యులందరూ వినండి ఒక మాట. యేసు ప్రభు వారు శిలువలో మరణించి తిరిగి లేచినప్పుడు ఒక నూతన నిబంధన ప్రారంభమైంది. పాత నిబంధన యుగం అంతరించి కృత నిబంధన యుగం ప్రారంభమైంది. యేసు ప్రభు వారు చనిపోయి లేవడము నుండి పెంతకోస్తు దినము దాకా ఆ 40 రోజులు, ఆ 50 రోజులు సంధికాలము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు సంఘయుగము కంప్లీట్గా ఇన్ ఫుల్ ఫోర్స్ ప్రవేశపెట్టబడింది. కనుక పెంతకోస్తు పండగ మొదలుకొని అప్పుడు ఏం జరిగింది, రిబ్కాను తీసుకువెళ్ళడానికి ఎలియజర్ వచ్చాడన్నమాట. పరమ ఇస్సాకు కోసం రిబ్కాను తీసుకువెళ్ళడానికి ఎలియజర్ వచ్చాడు, అది జరిగింది. కాబట్టి ఎలియజర్ రిబ్కాను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు ఇస్సాకు దగ్గరికి మధ్యాకాశానికి. అంతవరకు కూడా ఒకే యుగము, మధ్యలో కొత్త యుగాలు ఏమీ జరగలేదు. కొత్త నిబంధన గ్రంథము రాయబడడంతో మళ్ళీ కొత్త యుగం ఏమీ ప్రారంభం కాలేదు. పౌలు, పేతురు, యోహాను, అపోస్తలులు ఏ యుగములో ఉన్నారో అదే యుగంలో మీరు నేను కూడా ఉన్నాం. యుగము మారితే యుగ ధర్మం మారుతుంది, స్థితిగతులు మారుతాయి, దేవుని కార్యాచరణ విధానం పద్ధతులు కూడా ఒకవేళ మారితే మారొచ్చు. యుగము మారలేదు. పౌలు, నేను, మీరు ఒకే యుగంలో ఉన్నాం. పౌలుకు ఉన్నది మనకెందుకు ఉండదు? పౌలుకు ఉన్నది ఏదైనా మనకు ఉండే అవకాశం లేకపోతే మీరందరూ నన్ను పోలి నడుచుకొనుడి, మమ్మును మాదిరిగా గురిపెట్టి చూడు అని పౌలు రాయడు. మీరు మమ్మల్ని ఎలా మాదిరి ఎంచుకుంటారు బాబు, మేము వేరే యుగం, మీరు వేరే యుగం అంటాడు ఆయన. కానీ అంతము దనుక, యేసుక్రీస్తు రెండవ రాకడ దనుక, ఎందరెందరు విశ్వసించబోచున్నారో వాళ్ళందరికీ నేనే మాదిరిని అన్నాడు 1 తిమోతి 1:15. కాబట్టి పౌలు ఆఖరి విశ్వాసి, ఒకే యుగం. పౌలుకు వర్తించిన నియమములు, నిబంధనలు, డూస్ అండ్ డోంట్స్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రామిసెస్ అన్నీ కూడా ఈ 2000 ఏళ్ళ పైచిలుకు సంఘయుగంలో ప్రతి ఒక్కరికి చెందుతాయి. కాబట్టి ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో లేవనేదంతా కూడా ఇట్ ఈస్ ట్రాష్ టు సే ద లీస్ట్. ఎంత పెద్ద బోధకుడు చెప్పినా అలాంటి వ్యర్థమైన బోధలు మీరు వినకండి. ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ కంటిన్యూ టు ద లాస్ట్ ట్రంపెట్ సౌండ్స్. దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. మీ పేరేమిటమ్మా? మేరీ భాను గారు. వందనాలమ్మా, నమస్కారం అమ్మా. మీకు ఆహ్వానం అమ్మా, చెప్పండి. వెరీ వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అనాయింటెడ్ న్యూ ఇయర్. చెప్పండి చెప్పండి అమ్మా. భూమి మీద ధనం అంతా లైమైపోయింది కదా, మరి నావా సంతానం ఒకటి అయితే షేతు సంతానము, కయీను సంతానము ఉన్నట్ట అది లేను కదా. షేతు సంతానము, కయీను సంతానము, వీళ్ళందరూ కూడా నోవహు అనే ఒకడు, అతని భార్య, ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, 8 మంది ఆ ఓడలో రక్షింపబడ్డారు.
పతిమ్మ సంతానం మొత్తం నీటి వరదలో మునిగి నశించారు. మిగతా ఎవ్వళ్ళు బ్రతకలేదమ్మా. ఇప్పుడున్న మానవ జనాభా మొత్తం ఆ నోవహు ముగ్గురు కుమారుల సంతానమే. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. కయ్యూరు సంబంధికులు కానీ ఇంకా సేతు ఇతర సంబంధికులు ఎవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు. ఉన్న వాళ్ళంతా నోవహు యొక్క సంతానమే. అమ్మా చెప్పండి అమ్మా, ఇంకా అయిపోయిందా ప్రశ్న? మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకి జవాబివ్వాలంటే మన ప్రార్థన ఏ విధంగా చేయాలి? దేవుడు అంటే ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మనకి జవాబిస్తారు అమ్మా? ఒక విషయము, దేవుణ్ణి ప్రార్థించడానికి ప్రత్యేకమైన చిట్కాలంటూ ఏమీ లేవు. ఒక పసిపాపాయి అమ్మ ఆకలేసిందమ్మా అన్నం పెట్టమ్మా అని వాళ్ళ కన్న తల్లిని అడిగినంత చనువుగా సహజంగా నమ్మకంతో మమకారంతో అమ్మన ఆకలి తప్పక తీరుస్తుందనే ధైర్యంతో ఎలాగ పసిపాప అడుగుతుందో అలాగ మన మనోభావాలన్నీ దేవుడికి నిష్కర్షగా ఏమాత్రము కూడా దాపరికం లేకుండా మొహమాట పడకుండా దేవుని మీద ప్రేమతో నమ్మకంతో మన అక్కరలు చెప్పుకోవడమే. మీకు అక్కరగా ఉన్నవేవో అడుగుడే అన్నాడు. అడగడానికి మనం గంభీరమైన భాషలు అడగవచ్చు, ఏ భాషలోనైనా అడగవచ్చు, కానీ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అనే నమ్మకం ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు ఉత్తమమైనదే చేస్తాడు. నేను అడిగింది తప్పకుండా దేవుడు చెయ్యాలి అంటే ఆయన నా సేవకుడు అయిపోతాడు. నేను చెప్పిందల్లా చేసేవాడు నా సేవకుడు అవుతాడు కానీ నా యజమాని కాడు. కనుక మనము అడగడం మన విధి, మన బాధ్యత, మన కనీస ధర్మం. ఇవ్వాలో ఇవ్వకూడదో దేవుని నిర్ణయం. ఎప్పుడైతే దేవుడు ఇవ్వకూడదు అనుకుంటాడో దానికి అర్థం ఏంటంటే నీవు అడిగిన దానికంటే మంచిది దేవుడు మీకు ఇస్తున్నాడని అర్థం. మనం ఒక విధమైనటువంటి జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాం. నాకు ఉద్యోగం కావాలి, కష్టపడి పనిచేయాలి, నేను సమాజంలో స్థానంలో ఉండాలని ఊహించుకొని అడుగుతాం. దేవుడు అనొచ్చు, బాబు నీకు ఉద్యోగం ఎందుకునైనా నువ్వు ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడిగా నేను చేస్తాను అంటాడు. మనం అడిగింది వెండి అయితే దేవుడు ఇచ్చేది బంగారం, మనము కోరింది బొగ్గు ముక్క అయితే దేవుడు ఇచ్చేది వజ్రపు తునక. కనుక మనం అడిగిందల్లా దేవుడు తూచా తప్పకుండా ఇవ్వాలి అనే మంకు పట్టు మంచిది కాదు. అడిగేటప్పుడు ఒక మాట చెప్పండి, ఏసయ్యా నేను ఇలా కోరుకుంటున్నాను తండ్రి, కానీ నీ చిత్తం ఇది కాకపోతే నీ చిత్తంలో ఉన్న ఉత్తమమైనదే నాకు దయచేయి, నువ్వు నాకు ఏది చేసినా నాకు మేలే చేస్తావని నమ్మి నిన్ను స్తుతిస్తున్నానని ఆరాధకులైపోండి. మీరు స్తుతించండి, మీ ముందు బంగారు బాటలు బంగారు మార్గాలు తెరుచుకుంటాయి పరుచుకుంటాయి. దేవుడు మీకు సమస్తమైన ఉత్తమ ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతేగాని అడగడంలో చిట్కాలేమీ ఉండవమ్మా. ఉన్నది ఉన్నట్టు మనసు ఊపి దేవునితో మాట్లాడుకుని హాయిగా ఉంటుంది. మీ అక్కర తీరేది తర్వాత హృదయ భారం అంతా తొలగిపోతుంది, హృదయానందం కలుగుతుంది. దేవుని స్తోత్రం. మంచిదమ్మా. ఇంకెవరైనా లైన్లో ఉంటే దయచేసి ప్రశ్న అడగవచ్చు. ఎస్ ప్లీజ్. సార్ నేను వందనాలు సార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. కోకానడా నుండి మాట్లాడుతున్నారు, చెప్పండి. సార్ ఆదికాండము 4:13-15 ఒకసారి క్లారిటీ కావాలి సార్. ఆదికాండము 4:13 ఎన్నో వచనాలైనా 13-14 సార్ 13-14 అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు, భూమి మీద దేశ ద్రిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొని వాడు ఓడేవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవాతో కాబట్టి ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదనం 7 కలు. దీంట్లో మీకు 4-5 సందేహాలకు ఆస్కారం ఉన్నది, మీ సందేహం ఏంటో చెప్పండి. అయ్యా చెప్పండి. మంచిది, నేను సమాధానం చెప్తున్నాను. ఈ ప్యాసేజ్లో నేను అనుకుంటా అడిగిన సహోదరుడి యొక్క ప్రధానమైనటువంటి సందేహము నేను అనుకుంటున్నాను, నాకు అర్థమైన దాన్ని బట్టి, ఎవడైనా నన్ను కనుగొని నన్ను చంపుతాడేమో అని కయ్యను ఆ రోజే అన్నాడు. ఆదాముకి ఇద్దరే కొడుకులు పుట్టారు, చిన్నవాడిని పెద్దవాడు చంపేశాడు, మిగిలింది ఒక్కడే. ఇతడు దేశ ద్రిమ్మరిగా బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయా దేశాలలో
ఇతన్ని కనుగొని చంపడానికంటూ ఎవరున్నారు? ఆదాము హవ్వ చంపుతారనుకుంటే వాళ్ళ దగ్గర వీడు ఉండడు, దేశద్రిమరి అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు. ఆదాము హవ్వలు ఉన్నటువంటి ఆ స్థానము ఆ ప్రదేశము విడిచిపెట్టి వీడు ఎక్కడెక్కడో భూమి మొత్తం భూమండలమంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఎవడో వీడిని కనుగొని చంపడానికి వేరే మనుషులు ఉన్నారా అనేది ఒక టెక్నికల్ పాయింట్, టెక్నికల్ క్వశ్చను. ఇంతకుముందు కూడా ఇదే కార్యక్రమంలో అడిగారు, నేను చెప్తాను, మళ్ళీ చెబుతున్నాను. ఏంటంటే ఎవడైనా కనుగొని చంపుతాడు అని ఎందుకన్నాడు అంటే ఆ స్పాట్లో ఆ మొమెంట్లో ఆ క్షణములోనే భూమండలంలో వేరే వ్యక్తులు ఉన్నారని కాదు, కాదు కానే కాదు. కానీ భవిష్యత్తులో భూలోకమంతా ఆదాము సంతానంతో నిండిపోతుందనే సంగతి ఆదాముకు తెలుసు, కయ్యనుకు తెలుసు, హవ్వకు తెలుసు కదా. అసలు ముందు ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడే వీరు ఫలించి సంతానమును కని భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ఆదాము హవ్వలకు 100,000 మంది పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ఒక్కోటికి 100,000 మంది పిల్లలు పుట్టాలి, హనోకు 300 సంవత్సరాలు కొడుకులను కూతులను కనుచూ దేవునితో నడిచానంటే సంవత్సరానికి ఒకరు పుట్టినా 300 మంది పిల్లలు హనోకే ఉంటారు. కనుక ఒకరు 800-900 ఏళ్ళు బ్రతికారు, ఒక్కోసారి ట్విన్స్ కూడా పుట్టి ఉండొచ్చు. ఎందుకంటే సంతానాన్ని అభివృద్ధి చేయడమే దేవుని ఆశయం, దేవుని ముందున్న కార్యక్రమం ఆ రోజుల్లో అప్పట్లో. అందుచేత మునుముందు భూమండలం అంతా జనాభాతో నింపబడబోతోంది. ఇప్పుడు ఇతడు వెళ్ళగొట్టబడ్డ ఆ గడియలోనే ఎవరు లేరు, కానీ ఇంకో సంవత్సరానికి, ఇంకో 10 ఏళ్ళకి, ఇంకో 50 ఏళ్ళకి కొన్ని 1,000 మంది అయితే పుడతారు. కనుక ఉండబోతున్న జనాభాలో ఎవరైనా నన్ను ఎప్పటికైనా నన్ను కనుగొంటే చంపుతారేమో అన్నాడు తప్ప ఆ మూమెంట్లో ఎవరు లేరు. ఈ భూ జనాభా, మానవ జనాభా ఎలా విస్తరించిందనే విషయంలో వన్స్ అండ్ ఫర్ ఆల్ పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట మనము ప్రామాణికంగా తీసుకోవాలి. అపొస్తలుల కార్యాలు 17:26 17:26 మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అది దేవుడు చేసిన విధానం. ఒకడు చేశాడు ఆదాము, ఆ ఒకడి పేరు. ఆ ఒకడిలోని మొత్తం మానవ జాతి జనాభా మొత్తం అంతా పుట్టుకొచ్చింది. కనుక ఆదాము సంతతి కాక వేరొక మానవ జాతి ఏదీ భూమి మీద లేనే లేదు. కాబట్టి ఆల్రెడీ ఆన్ ద స్పాటే కొంతమంది ఉన్నారు, ఏ ఊళ్ళోనూ ఎవడో నన్ను పట్టుకొని చంపుతాడు అనడానికి అప్పట్లో దేశాలు కూడా లేవు. దేశద్రిమ్మరి అనే మాట వాడబడి, దేశాలు ఇక్కడివి, మునుముందు మనుషులు పుడతారు, దేశాలు ఏర్పడతాయి, అప్పటికింకా వీడు బ్రతికే ఉంటాడు. కయ్యను ఊళ్ళు, దేశాలు, పట్టణాలు, గ్రామాలు, అందులో ఎవరికైనా ఎప్పుడైనా కోపం వచ్చి సమీప బంధువే కావచ్చు, పరాయి వాడే కావచ్చు, ఎవడైనా చంపుతాడేమోనని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవుడింత దయగలవాడంటే అతను ఎవడు కనుగొని చంపకుండా అతన్ని నొసట ముఖం మీద ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర ఎలాంటిదంటే దాన్ని చూడగానే అయ్య బాబు ఇతన్ని నేనేమనకూడదు, ఇతన్ని కొట్టకూడదు, చంపకూడదు, ఇతన్ని కొడితే దేవుడు నన్ను కొడతాడు అని భయపడి వారు పారిపోయేటట్టుగా ఆ ముద్ర ఉండింది. అంటే కయీనుకు సైతము దేవుడు కాపుదల ఇచ్చాడు. దుష్టుని సంబంధి వాడు కయీను, దుష్టుని సంబంధి అయినా సరే దేవుడు వాడిని, వాడి బాధను కాస్త పట్టించుకున్నాడు. దుష్టుని సంబంధి అయినటువంటి, నరహంతకుడైనటువంటి, నరకపాత్రుడైనటువంటి కయీనే మొరపెట్టుకున్నప్పుడు నాయనా నా ప్రాణాలకు కాస్త రక్షణ కల్పించమన్నప్పుడు దేవుడు ముద్ర వేశాడే. యేసుక్రీస్తు రక్తములో కడగబడి దేవుని వాక్య బీజానికి నూతన జన్మను పొంది నూతనముగా తిరిగి జన్మించి దేవుని శరీరంలో సభ్యులై, దేవుని కుటుంబంలో సభ్యులై, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు కన్నీరుగార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఎందుకు వినడు?
దేవుడు ఎంత దయామయుడో మనకు తెలియజెప్పడానికి ఆ కయను ఉదంతం ఉదంతాన్ని దేవుడు రాశాడు. ఆ కయను ఉదంతము మనకు క్వైట్ ఆన్ ద ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీ అన్నమాట. అతడు దేవుని సంబంధి కాడు, దుష్టుని సంబంధి, దేవుని సన్నిధుడి వెలివేయబడ్డవాడు. వాడే మొరపెట్టుకుంటే సరే పోరా బ్రతుకునేశాడు దేవుడు. నిన్ను నన్ను ఎందుకు పట్టించుకోడు? చాలామంది విశ్వాసులు, అధిక శాతం విశ్వాసులు దేవుని నన్ను పట్టించుకోలేదండి, దేవుడు నాకు అసలు ఏం సహాయం చేయట్లేదు, దేవుడికి అసలు నేను గుర్తున్నానా, నా ప్రార్థనలను ఎటెళ్ళిపోతున్నాయండి, ఏం దేవుడు, ఏం దయ, ఏం ప్రేమ, ఏం వాత్సల్యం, ఏం యేసుమతం ఇదేనా అని వెంటనే దేవుని మీద శనిగి గుణిగి 100% షూర్ అండి. నాకు మాత్రం నమ్మకం బ్రదర్, దేవుడు నన్ను వదిలేశాడు అని అనుకుంటున్నారు చూశారు వాళ్ళు. ఒకసారి ఇప్పుడు మీరు చెప్పిన వచనాలు ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుకోవాలి, 12-13 వచనాలు. కయ్యేనునే త్రోసేయలేదే దేవుడు, అంతకన్నా చెడిపోయిన నేను, కయ్యేనును త్రోసేయని దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడానికి వీలు లేనే లేదు అని గట్టి నమ్మకం క్రైస్తవులారా మీరందరూ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. 2016లో సత్యమును ప్రేమించే ప్రతి క్రైస్తవుడు గొప్ప మేలు చూడబోతున్నాడు. సత్య సంబంధులందరూ ధనవంతులు కాబోతున్నారు, బలవంతులు కాబోతున్నారు. సత్య సంబంధులు సంతానము లేనివారు ఈ సంవత్సరం సంతానాన్ని పొందబోతున్నారు. మందిరాలు కట్టుకోలేకపోయిన వారు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోబోతున్నారు. గడిచిన సంవత్సరం ఆత్మలు సంపాదించలేని సువార్తికులందరూ ఈ సంవత్సరం ఒక్కొక్కరు 100 మంది ఆత్మలు సంపాదించబోతున్నారు. స్వతంత్రించుకోండి. కయ్యూరు పట్ల అంత కనికర దృష్టి కలిగిన ఆ దయామయుడైన సర్వశక్తి గల ఆ సర్వేశ్వరుడు నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొంది నూతనముగా జన్మించిన మనల్ని ఎందుకండి త్రోసేస్తాడు? ఒక్కనాటికి అది జరిగే పని కాదు. యూ ఆర్ యాక్సెప్టెడ్ బికాజ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. 2016 సంవత్సరంలో అనేక గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయాలని తలపెట్టాం. హైందవ క్రైస్తవం అనే నా గ్రంథాన్ని హిందీలో ప్రచురించబోతున్నాం. అందరూ ప్రార్థన చేయ, ఉత్తర భారతదేశం అంతా సువార్త నింపబోతున్నాం. మీరందరూ ప్రార్థన చేయండి దయచేసి. హలో, ఎస్ ప్లీజ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరున్నారండి లైన్లో? జాషువా గారు. ఎక్కడి నుంచి? మాది గుంటూరు సార్. ప్రైజ్ ద లార్డ్. గుంటూరు నుండి జాషువా గారు చెప్పండి. నాయన, జన్మ పాపం ఉందా లేదా సార్? జన్మ పాపము ఉందా లేదా అని మీరు అడిగారు అంటే ఆ ప్రశ్న లేవనెత్తిన ఏకైక వ్యక్తి ఇటీవలి కాలంలో పిడి సుందర్రావు గారు. మీరు వారి టీచింగ్స్ బాగా విని ఉన్నారని అర్థమవుతుంది. వారి టీచింగ్స్, వారి శిష్యుల టీచింగ్స్ విని ఉంటారు. జన్మ పాపం ఉన్నదా లేదా అని అంటే అసలు జన్మ పాపం అంటే ఏంటో మీకు నిర్వచనం చెప్పాలి. జన్మము చేత కొన్ని కాన్జెనిటల్ డిసీజెస్ ఉంటాయి. అసలు ముందు ఒక విషయాన్ని నమ్మినా ఖండించినా ఆ విషయం యొక్క అసలు భావం ఏంటో నిర్వచనం ఏంటో తెలుసుకోవాలి. సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను కనబరిచి సిగ్గునందును అన్నాడు సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో. కాబట్టి జన్మ పాపం ఉందని చెబుతున్న భక్తులందరూ ఏం చెబుతున్నారో గమనించాలి, తెలుసుకోవాలి. జన్మ పాపం ఉన్నది అంటే అర్థం ఏంటంటే కాన్జెనిటల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. కాన్జెనిటల్ అంటే జన్మత వచ్చినటువంటి రోగములు. తల్లికి తండ్రికి ఇద్దరికి ఎయిడ్స్ ఉన్నది అనుకోండి, ఆ సంగతి వాళ్ళిద్దరికీ అర్థం కాకనో తెలియకనో మామూలుగా సంసార ధర్మం జరిపారు. పసి పాపాయి పుట్టింది, పసి బాబు పుట్టాడు, చిన్నవాడు ఒక బాబు పాప పుట్టారు. వాడికి ఎయిడ్స్ ఉంటుంది, తల్లి తండ్రి చేసిన దాన్ని బట్టి వాడికి ఎయిడ్స్ ఉంటుంది. ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఎయిడ్స్ రావడానికి తగిన పాపం వాడు చేయలేదు.
జన్మ పాపం ఉన్నది అంటే నేరము అనే కాన్సెప్ట్లో కాదు, ఒక వ్యాధి అనేటటువంటి కాన్సెప్ట్లో మనం ఆలోచించాలి. దానికి మరి అపజయశాలి గారు చెబుతున్నటువంటి, భయశాలి గారు చెబుతున్న వాదన ఏంటంటే, అప్పుడే ఆ రోజు పుట్టిన చిన్న బిడ్డలో పాపం ఎందుకు ఉంటుందండి? ఆ రోజే పుట్టిన పిల్లవాడు పుట్టి గంట కాలేదు, వాళ్ళు ఏం పాపం ఉంది, వాడు ఏం పాపం చేశాడు? ఆ లెక్కన వాళ్ళు పాపం ఉండే మాట నిజమైతే యేసు ప్రభు వారు మీరందరూ మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు కావాలన్నాడు కదా. వాడు పాపి అయితే మార్పు నుండి వాడిలాగా మనం కావడం ఏంటి? మీరు మార్పు నుండి పాపుల వంటి వారు అయితే తప్ప పరలోక రాజ్యంలోకి రారు అనేసాడు యేసయ్య అని ఆయన యొక్క వాదన కుతర్కము. అది కుతర్కం. అక్కడ విషయం ఏంటంటే, అప్పుడే పుట్టిన పాపాయి ఆ క్షణంలో చచ్చిపోతే తప్పక పరలోక రాజ్యంలో ఉంటాడు. వాడు అకౌంటబిలిటీ ఏజ్కి రాలేదు, లెక్క ఒప్ప చెప్పవలసిన ఏజ్కి రాలేదు, కనుక పరలోకంలోనే ఉంటాడు. అప్పుడే పుట్టిన పిల్లలు చచ్చిపోతే మాత్రం నరక పాత్రలు కారు. అయితే వాడిలో ఒక రోగము ఉన్నది, వాడు యుక్త వయసు వస్తే మాత్రం తప్పకుండా పాపమే చేస్తాడు, మంచి చేయడు. జన్మము చేత ఒకడు గుండె జబ్బు ఉంటుంది, ఒకడు షుగర్ ఉంటుంది, ఒకడు ఎయిడ్స్ ఉంటుంది. అలాగే మనకందరికీ దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించే మనస్తత్వము, ఆ స్వభావము వారసత్వంగా వచ్చింది. పాము పిల్ల ఉంటుంది, పుట్టినరోజు దాంట్లో ఏ విషం ఉండదు, కోడి వయసు వచ్చినప్పుడు దాని రక్తమే విషం అవుతుంది. పుట్టిన పాము పిల్ల ఎవరికి ఏ హాని చేయలేదు, కాటు వేయదు, అయినా దాన్ని చంపుతాం మనం. ఇప్పుడు కాటు వేసే అవకాశం లేదు, దానికి విషబుడ్డల లోపల విషం లేదు, ఏమీ లేదు. కానీ పాము పిల్ల కనుక ఫ్యూచర్లోనైనా అది ప్రమాదకారి. పాము పిల్ల దొరికిందని దాన్ని మనం ఇంటికి తెచ్చుకోము, చంపేస్తాం. అలాగే ఆ రోజే పుట్టిన పసివాడిలో కూడా పాప మరణముల నియమం ఉన్నది. పౌలు అంటాడు, నాయందు నా దేహముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నా అవయవముల్లో పాప మరణముల నియమం ఉన్నది అంటాడు రోమా 7వ అధ్యాయంలో. ఈ పాప మరణాల నియమం ఎప్పుడొచ్చింది వీడికి? ఇది నా ప్రశ్న. పాప మరణాల నియమము నాలోనికి నీలోనికి ఎప్పుడొచ్చింది? అమ్మ కడుపులో మనం నిర్మించబడుతున్నప్పుడే వచ్చిందా, లేక పుట్టి పెరిగి 5వ క్లాస్కి వచ్చాక వచ్చిందా? పుట్టి పెరిగి 10 ఏళ్ల వయసు వచ్చాక వస్తే ఎక్కడి నుంచి వచ్చిందా? నియమం తయారీలోనే ఉంది. పకోడీ తయారు చేసేటప్పుడు శనగపిండి, ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి పిసికినట్టు పకోడీ నూనెలో కాలిన తర్వాత ఆ ఉప్పు కారం తీయలేము. అలాగే మనం కూడా తయారీలో ఉన్నప్పుడు, నిర్మాణ దశలో ఉన్నప్పుడు మన అమ్మగారి యొక్క చర్మపు రంగు, నాన్నగారి కోటేరు ముక్కు, బాబాయ్ గారి హైటు, ఆ తాతయ్య గారి యొక్క ఇంకా శరీర తేజస్సు, ఆ నడక విధానం, మాట తీరు, జ్ఞానం, అసలు తాతగారు చేసిన పాపం, ఇవన్నీ మన లోపల వచ్చి పకోడీలో దినుసులు పిసికినట్టు పిండి మనని పిసికి మన తల్లిదండ్రులు మనని తయారు చేశారు. కనుక మన శరీరములోనికి పాప మరణ నియమము, పాప మరణ నియమము మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే మన లోపలికి వచ్చేసింది. దాన్ని జన్మ పాపం అంటున్నాం. కానీ అది వ్యక్తమయ్యే అవకాశము యుక్త వయసు వచ్చాక వస్తుంది. స్వభావ పాపం ఉంటుంది, అది క్రియాపాపంగా మారడానికి వాడి జ్ఞానేంద్రియాలు సహకరించవు. పాపం చేసే గుణం ఉంది, కానీ వ్యభిచారం చేయగలడా? పసికందు చేయలేడు. అబద్ధం ఆడగలడా? మాటే రాదు, ఏం అబద్ధం ఆడతాడు? చెడు చూపు చూడగలడా? వాడికి ఆ జ్ఞానం లేదు. ద్వేషించగలడా? మోసం చేయగలడా? దొంగతనం చేయగలడా? ఏమి చేయలేడు. స్వభావమే ఉంది, కానీ అవయవాలు ఆ స్వభావాన్ని క్రియగా ట్రాన్స్లేట్ చేయడానికి తగినంతగా ఎదగలేదు గనక, పరిపక్వము కాలేదు గనక స్వభావం స్వభావంగానే అవ్యక్తంగా ఉండిపోతుంది. వాడికి అవయవాలు తగినంతగా ఎదిగినప్పుడు ఆ స్వభావాన్ని క్రియగా వాడు వ్యక్తం చేస్తాడు. కనుక వాడు పాపకర్మ చేసినా లోపల స్వభావం ఉన్నది, పాపకర్మ చేయకపోయినా చేయించే గుణమైతే ఉన్నది. పాపం అనేది తర్వాత వచ్చి మనకు తగులుకున్నది కాదు,
జన్మముతో మనలో వచ్చిన స్వభావం ఆ తర్వాత క్రియలు అవుతుంది. ఇది సిద్ధాంతం, ఇది సత్యం. అనవసరంగా ఆవేశపడి అంత వెర్రిమర్రు వాదనలు, తిక్కమక్క వాదనలు, తిక్కతిక్క వాదనలు, వ్యర్థమైనటువంటి కుతర్కము, వితండ వాదాలు తీసుకొచ్చేసి ఏమండి, అప్పుడే పుట్టిన పసికందుకు ఏం పాపం ఉంది, వాడిలో పాపం ఉంటే మనం వాడిలాగా ఎలా మారుతాము, పాపిగా మారమన్నాడు యేసయ్య అనే తిక్క తర్కం అనేది ఎవ్వరు ఎంకరేజ్ చేయకండి. అదంతా రాంగ్ ఐడియాలజీ. వాళ్ళు దేన్నైతే ఖండిస్తున్నారో ఆ వాదం ఏంటో వాళ్ళకే తెలియదు. ఆ రోజు పుట్టిన పసికందు అప్పుడే చచ్చిపోతే, ఆరు నెలలకు చచ్చిపోతే, లెక్క ఒప్పజెప్పాల్సిన ఏజ్ రాకముందు చచ్చిపోతే వాడు నరకానికి వెళ్తాడని చెప్పిన బుద్ధిహీనుడు ఎవడు లేడు. అలా చెప్పిన బుద్ధిహీనుడు ఎవరు లేరండి. ఆ రోజు పుట్టిన పసికందు చచ్చిపోతే పరలోకానికే వెళ్తాడు. లెక్క ఒప్పజెప్పే వయసు రాలేదు కనుక, అతడు క్రియగా తన స్వభావాన్ని ఎప్పుడు వ్యక్తం చేయలేదు కనుక, డెఫినెట్లీ దట్ ఇన్ఫెంట్ చైల్డ్ ఇఫ్ హి డైస్ హీ విల్ బి ఇన్ హెవెన్. కానీ మేము చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళం అయ్యాక మనం పాపాలు చేస్తున్నాం చూశారు, అలా చేయడానికి కారణమైన గుణం మనకు జన్మము ద్వారానే వచ్చింది కానీ తర్వాత మనం నేర్చుకున్నది కాదు అనేది. ఇది జన్మ పాపం ఉండదనే బోధ యొక్క అర్థం. మంచిది, రండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ని మనం స్వాగతిద్దాం. ఎస్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరండి లైన్లో ఉన్నారు, ఎవరు? మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అయ్యా. మీ నామధేయం, మీ అడ్రస్, ఊరు చెప్పండి. నందిగామ నుండి శశిధర్ గారు, చెప్పండి బ్రదర్. బ్రదర్, ఒక చిన్న డౌట్ ఏంటంటే, డెడ్ బాడీని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా? సమృద్ధిగా ముట్టుకోవచ్చు, ఏమి అభ్యంతరం లేదు. ముట్టుకుంటే ఏముంది బ్రదర్, దానివల్ల ఏమొచ్చింది? ఏమి మీకు ఆపరేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఒక వాస్తు గారు ఏమన్నారంటే, డెడ్ బాడీ ముట్టుకోకూడదు, దానిలో ఆత్మ సపరేట్ అయిపోద్ది కాబట్టి మనకి ఎఫెక్ట్ అవుతుంది, అది అపవిత్రమైంది అవుద్ది, మనం ముట్టుకోకూడదు అని అన్నారు. అందుకు మమ్మల్ని కనుక్కుందామని. అది ఆయన అమాయకత్వం కానీ అదేమి సత్యం కాదు నాయన. మన బంధువులు, మన కుటుంబ సభ్యులు చనిపోతారు, వాళ్ళకి మనం స్నానాలు చేయిస్తాం, కొత్త బట్టలు తొలగిస్తాం, వారిని సమాధి చేస్తాం. నేను అదే క్వశ్చన్ అడిగాను బ్రదర్. నేను ఆయన అడిగితే, నేను ఆయన పరిస్థితి వచ్చినా కూడా నేను ముట్టుకోను, మృతులు మృతులనే పాటు పెట్టుకుంటారు, నేను ముట్టుకోను అట్లా అన్నాడు. నేను అట్లా ఎట్లా ఉంటుంది బ్రదర్, మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఓన్ ఇబ్బంది ఎవరన్నా చనిపోతే ఇబ్బంది అవుద్ది కదా అన్నాను. అయినా నేను ముట్టుకున్నాను అన్నాడు. అది అయితే బ్రదర్, వీళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోయి నేను సమాధి చేయడం అన్నమాట. కాబట్టి ఆయనను మనం జనాభా లెక్క నుంచి తీసేయాలండి. ఆయన సంగతి వదిలేసేయండి, చాలా పొరపాటు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. హలో అమ్మా, వందనాలమ్మా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. చెప్పండి అమ్మా. అమ్మా, నేను రంజిత్ తోఫీరే మాట్లాడుతున్నా. మీ పేరేమిటి, మీ ఊరెక్కడ? అయ్యగారు, మేము హైదరాబాద్ లో ఉంటాము. చాలా సంతోషం, చెప్పండి అమ్మా. అదే అయ్యగారు, నా ప్రశ్న ఏంటంటే, అయ్యగారు, ప్రసంగి రాసింది సొలొమోను రాస్తాడని అడుగుదామని చేసినయ్యారు. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రసంగి మొదటి ప్రశ్న ఏంటమ్మా? సొలొమోను 300 ఉపపత్నులను 700 భార్యలు ఉంటారు కదా? చెప్పండి అమ్మా. 1000 మంది, చెప్పండి. 1000 మంది భార్యలు ఉంటారు కదా? అయితే అతను మరి ఈ సొలొమోను సామెతలు ప్రసంగి రాస్తున్నాడు కదా, అంత ముందు రాస్తాడా? పడిపోక ముందు, పడిపోయిన తర్వాత రాస్తాడా? నేను చెప్తానమ్మా, సొలొమోను భక్తుడు యవన కాలములో ఉండగా పడిపోక ముందు రాసిందేమో పరమగీతము, పడిపోయి లేచాక ముసలితనంలో ఇక కొన్నాళ్ళు చచ్చిపోతాడనగా అప్పుడు ఆయన వెనుదిరిగి చూసుకొని నేను జీవించిన జీవితం అంతా ఎలాంటిదని ఆలోచించి చూసి పశ్చాత్తాపడి రాసినటువంటిది ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం సొలొమోనే రాశాడు. అయితే అప్పటికే చేసిన పాపాలు, పశ్చాత్తాపం అంతా అయిపోయిందని 2వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. అన్నీ చేసేసాను, ఇవన్నీ అయిన తర్వాత నేను ఇవన్నీ చేసినందువల్ల నాకు కలిగిన లాభం ఏమిటని ఆయన వివేచించుకున్నాడు.
అప్పుడు ఇదంతా వ్యర్థమని తోచిందని చెబుతున్నాడు. ఇది పడిపోయి లేచిన భక్తుడు రాసినటువంటి గ్రంథం ప్రసంగి. అమ్మ రెండో ప్రశ్న అడగండి. ఇంతకు మీ పేరు చెప్పలేదమ్మా మీరు. నా పేరు రాణి అయ్యారు. అమ్మా రాణి అయ్యారు, హైదరాబాద్ లో ఈశ్వర్ దగ్గరలో ఉంటాం. రాణమ్మ గారు ఈశ్వర్ దగ్గర ఉంటారా? ఈశ్వర్ దగ్గరలో ఉంటాం. చాలా సంతోషం అమ్మా. అమ్మా చెప్పండి. ఈ ప్రసంగి సొలొమోను రాశాడు కదా, పడిపోయాడు కదా. పడిపోయి లేచి రాశాడు, ఏం పర్వాలేదు. పడిపోయి అదే చెప్తా, ఆయనే చెప్తున్నాడుగా. ఇవన్నీ ఒకప్పుడు చేసి ఉంటుంది, తర్వాత ఆలోచించుకున్నాను, అది వ్యర్థమని తెలిసింది అంటున్నాడుగా, కనుక మళ్ళీ లేచాడు. చెప్పండి అమ్మా ఇంకో ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? సొలొమోను సామెతలు ఇది రాశాడు, ఇదే ప్రశ్న. అంతే కదా. మంచిదమ్మా, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. అయ్యా అడగండి ప్రశ్న, తొందరగా అడగండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు ఏంటి? హైదరాబాద్ జగద్గురు గుట్టు నుంచి మాట్లాడుతున్నాను. మాకు చాలా దగ్గరలో ఉన్నారు. మీ పేరేంటండి? నా పేరు జోసఫ్ అండి. జోసఫ్ అయ్య గారు చాలా సంతోషం, చెప్పండి ఏం చేస్తుంటారు మీరు? ఒక ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తా అండి. శుభం, చాలా సంతోషం. విష్ యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక డౌట్ అండి. చెప్పండి. దీనిలో ఒక కయీను గురించి చెప్పారు కదా సార్ మీరు. అవును. కయీను ఏబిల్ చనిపోయిన తర్వాత కయీను ఒక్కడే మిగిలాడు కదా. అవును. ఆ తర్వాత ఆయన ఎవరన్నా చంపుదామని డౌట్తో ఉన్నాడు, దేవుణ్ణి అడిగాడు, దేవుడు ఒక ముద్రేశాడు అనుకోండి. ఆ తర్వాత ఆయన చంపడానికి ఎవరు లేరు, దేశాలు లేవు, జనాలు లేరు ఎవరు. ఆ తర్వాత మళ్ళీ అవ్వ ఆదాము ద్వారానే, పుట్టిన వాళ్ళ ద్వారానే చని, ఒకవేళ చంపితే వాళ్ళ ద్వారానే అవును. అయితే ఈ అవ్వ ఆదాము సంతానం వాళ్ళ సంతానం కదా సార్ మొత్తం. అవునవును అవును. కయ్యూరు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటారా ఏంటి? భార్య ఎక్కడ సార్? వాళ్ళకి పుట్టింది ఇద్దరు మగపిల్లలు. సార్ ఏం పర్వాలేదు. పిల్లలు ఎక్కడి నుంచి పెళ్లి చేసుకున్నారు? వాళ్ళకి మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, పెళ్లి కొడుకు కానీ, పెళ్లి కూతురు కానీ ఎక్కడి నుంచి వచ్చారండి? సంతోషం. అది డౌట్ ఉంది నాకు ఫస్ట్ నుంచి. సరే సార్ చెప్తాను. ఇది వరకే చాలా చాలా వందల సార్లు చెప్పాను విషయము. మీ పేరు ఏమన్నారు బ్రదర్? జోసఫ్ గారు. సంతోషం అయ్యా. రీసౌండ్ వస్తుంది కాబట్టి కట్ చేస్తున్నా, మీరు అన్యత భావించకండి. కయ్యూనుకు భార్య ఎవరు అంటే నిస్సందేహంగా ఆదాము కూతురే. ఆరంభములో అన్నాదమ్ములు, అన్నయ్యలు, చెల్లెళ్ళనే పెళ్లి చేసుకున్నారు. ఆ రీతిగానే మానవ జాతి విస్తరించింది. దీనికి రెండు ఆధారాలు నేను చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, మీరు కూలంకషంగా అర్థం చేసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ప్రప్రథమముగా దేవుడు ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రమును ఇచ్చినప్పుడు రక్త సంబంధిని మీరు పెళ్లి చేసుకోకూడదు అనే స్పష్టమైన ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. లేవియాకాండం 18వ అధ్యాయము 6వ వచనం. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనము తీయుటకు వారిని సమీపించకూడదు. 9వ వచనం. మీ సహోదరి మానాచ్ఛాదనం అనగా ఇంటిలో పుట్టినదే, మీ వెలపల పుట్టినదే, మీ తండ్రి కుమార్తె యొక్క ఆయనను, మీ తల్లి కుమార్తె యొక్క ఆయనను మానాచ్ఛాదనమును తీయకూడదు. అంటే లైంగిక సంపర్కం కొరకు పూనుకున్నప్పుడు చేసే పని అది, మానాచ్ఛాదనం తొలగిస్తారు. అలా చేయకూడదు అంటే సెక్షువల్ రిలేషన్షిప్ కొరకు మీరు పూనుకోదు. మీ రక్త సంబంధం, మీ అమ్మకు పుట్టినటువంటి మీ తోబుట్టు కానీ, ఇంకొక తల్లికి మీ నాన్న ద్వారా పుట్టిన వాళ్ళు కానీ, మీ చెల్లెలు అయినటువంటి అమ్మాయిని నువ్వు లైంగిక సంబంధం కొరకు సమీపించకూడదని చెబుతూ 24వ వచనం, లేవియాకాండం 18:24లో, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైది. ఇది లేఖనాధారం. లేఖనంలోనే ఉన్న ఒక చరిత్రాధారం ఏంటంటే, అబ్రహాము తన హాఫ్ సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాము పెళ్లి చేసుకున్న శారమ్మ అబ్రహాము యొక్క సొంత చెల్లెలు.
ఆదికాండము 20వ అధ్యాయము దయచేసి 11వ వచనం. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని నేను చేసి తిని అబద్ధమాడి తిని అంతేగాక ఆమె నా చెల్లెలు అను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అంటాడు. ఆదాము తరువాత 2000 ఏళ్ళు అయ్యాక పుట్టినవాడు అబ్రహాం. అబ్రహాం అయ్యాక 500 ఏళ్లకు ధర్మశాస్త్రం వచ్చింది. అబ్రహాము తరువాత 2000 ఏళ్లకు యేసుక్రీస్తు ప్రభు అవతరించాడు. ఇది చరిత్ర. మరి స్థూలంగా ఇది చారిత్రక కాల నిర్ణయము. ఆదాము తరువాత 2000 ఏళ్ళు అయిన తర్వాత పుట్టిన అబ్రహామే దేశం ఏదో గొడ్డుపోయినట్టు, ఎక్కడ ఆడపిల్లలు ఎక్కడ లేనట్టు, ఎక్కడ అమ్మాయి దొరకనట్టు ఇంట్లో పుట్టినటువంటి చెల్లెల్నే చేసుకున్నాడు. అబ్రహాము సారాకు తండ్రి ఒక్కడే, తల్లులు వీరు, సగతి చెల్లెలు. అలాంటప్పుడు లక్షలాది మంది జనాభా ఉన్న తర్వాతనే అబ్రహాము తన చెల్లెల్ని చేసుకుంటే, కయీను తన తోబుట్టువు చేసుకుంటే దానికి ఆశ్చర్యపడే అవసరం ఏమున్నదండి? ఒకవైపు దేవుడు చెప్తానే ఉన్నాడు, సొంత రక్త సంబంధి అయిన ఆడపిల్లను లైంగిక సంబంధం కొరకు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఇంతకుముందు అన్ని జనములందరూ అలా చేశారు అని. ప్రారంభంలో దేవుడు నిషేధించలేదు, జాతి వర్ధిల్లవలసిన అవసరం ఉంది కనుక. ఒకరిలో నుండే పుట్టినటువంటి ఆ పిల్లలు మరి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరము, పిల్లల్ని కనవలసిన అవసరం ఉన్నది కనుక దేవుడు అలాగ అనుమతించాడు. అప్పుడు వ్యాధులు కూడా రాకుండా, డిజార్డర్స్ ఏమి రాకుండా, మరి సొంత రక్తం కలగలిసినప్పుడు, ఈ రోజుల్లో మేనరకం చేసుకున్నప్పుడు పిచ్చివాళ్ళు పుడుతున్నారు, వికలాంగులు పుడుతున్నారు, అలాంటి ఉపద్రవాలు రాకుండా దేవుడే కాపాడాడు, ఆరోగ్యవంతమైన సంతానం పుట్టించాడు. కానీ తర్వాత ఇక తగినంతగా స్త్రీ జనాభా, పురుష జనాభా, ఎక్కడెక్కడ దూరము ఉన్నటువంటి దూరదేశములో దూరం ఉన్నటువంటి కుటుంబాల్లో నుండి కూడా పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశం ఉన్నంత జనాభా విస్తరించిన తర్వాత దేవుడు అన్నాడు, ఇక మానేయండి, ఇంతవరకు నేను అనుమతించాను, ఇప్పుడు నిషేధిస్తున్నా అని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. కనుక ఏమి అనుమానమే లేదు. దేవుడు ఆదామనే ఒక్కనిలో నుండే భూమి మీద ఉన్న ప్రతి జాతి మనుషులను నిర్మించినాడు, సృజించినాడు. కయ్యను పెళ్లి చేసుకున్నా, సేతు పెళ్లి చేసుకున్నా, ఆదాము యొక్క కొడుకులు ఎవరు పెళ్లి చేసుకున్నా తమ సొంత చెల్లెళ్ళనే చేసుకున్నారు. ఇక దానికి మళ్ళీ మీరు ఎప్పుడు ఆ ప్రశ్న విషయంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు ఆలోచిస్తే మళ్ళీ అడిగితే నేను మిమ్మల్ని అడుగుతా, ఇక అబ్రహాం ఎందుకు చెల్లెళ్ళు చేసుకున్నాడు, అది ఎలా మీరు యాక్సెప్ట్ చేశారు? కయ్యనే కాదు, అమోరీయులు, ఆ కనానీయుల వంశములు అందరూ చెల్లెళ్ళను చేసుకుంటున్నారు బాబు, మీరు అలా చేయకండి అని దేవుడు ఎందుకు చెప్పాడు అని అడుగుతాను. కనుక ఈ ప్రశ్న ఇక అలాగ దాన్ని అటక మీద ఎక్కించేసేయండి. అడగవలసినవి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి మన క్షేమాభివృద్ధికరమైనవి. మీకు నా వందనాలు. నౌ ఓవర్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా 10 నిమిషాలు కూడా టైం లేదు, 1-2 ప్రశ్నలకే సమయం ఉంది, చూద్దాం. ఎస్ ప్లీజ్. బ్రదర్ నమస్తే. బ్రదర్ నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ప్రైజ్ ది లార్డ్, చెప్పండి. నా పేరు అపర్ణ బ్రదర్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం తల్లి, చెప్పండి. బ్రదర్ నిర్గమకాండము 30వ అధ్యాయంలో, నిర్గమకాండము 30వ అధ్యాయంలో విషయం ఏంటమ్మా చెప్పండి. 12వ వచనంలో వారు లెక్కింపబడు వేలకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనం అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తిరుగును తీసాడు. తర్వాత మన యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. చెప్పండి అమ్మా.
నా డౌట్ ఏంటంటే బ్రదర్, ఇక్కడ జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత ఆయన కృప వెంబడి మనము కృపను పొంది తిని బ్రదర్, అంటే మనము కృప దినములు కదా ఇవి, కృపను పొందాము కదా. ఇక్కడ నిర్గమాకాండంలో ఏం చెప్తున్నారంటే బ్రదర్, ప్రాణ పరిక్రయ ధనము అంటున్నారు బ్రదర్. సో ఇక్కడ అంటే దశమ భాగం అనుకోవాలా కొంచెం? కాదు కాదు కాదమ్మా కాదమ్మా కాదు, దశమ భాగానికి ప్రాణ పరిక్రయ ధనానికి ఏ మాత్రము సంబంధం లేదు. ప్రాణ పరిక్రయ అమ్మ అమ్మ వినండి, ప్రాణ పరిక్రయ ధనము అనగా అర్థం ఏమిటో 13వ వచనంలో చెప్పాడు, అక్కడే మీరు చదివిన దాని కిందే ఉంది. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యబడును. ఆ తులము 20 చిన్నములు, ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువైన వయసు గలవారై లెక్కించబడిన వారు చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వలను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధర్మంగా ఉండున్నట్లు యెహోవాకు అర్పణ ఇచ్చున్నప్పుడు ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. ఇక్కడ జనాభా లెక్క 11లో ఇస్రాయేలీలను జనాభా లెక్కలు లెక్కించినప్పుడు జనాభా లెక్కల్లో చేరిన ప్రతి ఒక్కరు 20 ఏళ్ల కంటే పైన వాళ్ళల్లా జనాభా లెక్కలు లెక్కించబడాలి, తక్కువ వాళ్ళు లెక్కలు చేర్చరు. అయితే 20 ఏళ్ళు కానీ అంతకంటే పైన ఉన్నవాడు కానీ అరతులము ఇవ్వాలి. అరతులం అంటే 20 చిన్నములు అన్నాడు, 20 చిన్నములు అంటే 10 చిన్నములు అరతులము, ఆ ప్రాణ పరిక్రయ ధనము ఇవ్వాలి. అసలు ఇశ్రాయేలీయులను లెక్కించకూడదు. లెక్కించినప్పుడు తెగులు వచ్చింది, ఆకాశ నక్షత్రాల వంటి సంతానముగా చేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ చేతనైతే లెక్కించమన్నాడు. ఇక లెక్క జరుగుతున్నప్పుడు మరి ఎంతైనా దేవుని ఒరిజినల్ సంకల్పం, దేవుడు మొదట చెప్పిన మాటకు భిన్నంగా జరుగుతుంది కనుక ఇక్కడ ప్రాణ పరిక్రయ ధనం అనేది ఒక సుంకము, ఒక రుసుము దేవుడు చెల్లించాడు. అయితే మనము కష్టపడి సంపాదించిన సంపాదనలో 10వ భాగము దేవునికి ఇవ్వడం దశమ భాగం. దశమ భాగం అనేది వేరు, ఈ ప్రాణ పరిక్రయ ధనం వేరు. ఇశ్రాయేలు సమాజమునకు దేవుడిచ్చిన జనాభా లెక్కలు వేసినప్పుడు ప్రతి పౌరుడు ఒక అరతులం ఇవ్వండి బాబు అని దేవుడు నియమించారు, దశమ భాగానికి అది సంబంధం లేదు. ఇక ఇప్పుడేమో కృపాకాలము అనేది దశమ భాగం అనే దానికి మళ్ళీ ఏమి క్లాష్ లేదు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రము ప్రారంభము కాకమునిపే అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు, ఇశ్రాయేలు యాకోబు దశమ భాగం ఇచ్చాడు. ఆ తర్వాత మోషే వచ్చాడు, అబ్రహాము మెల్కీ సెదకుకు దశమ భాగం ఇచ్చాక 500 ఏళ్ళు అయ్యాక మోషే వచ్చాడు. కనుక దశమ భాగం అనేది మన మనస్సాక్షికి దేవుని చిత్తానికి సంబంధించిన విషయం. ధర్మశాస్త్రం కొట్టివేయబడవచ్చు, అయినా దశమ భాగం మాత్రం ఇవ్వాల్సిందే, అది మనకు ఆశీర్వాదం కలగడానికే. ఇవ్వకపోతే మానేసి ఏంటి, ఆశీర్వాదం ఉండదు, ఇస్తే తప్పక మనం దీవించబడతాం అమ్మ. అది విషయం మరి అమ్మా. ఇంకొకటి అమ్మా, యోహాను సువార్త 1వ అధ్యాయం అమ్మా. ఆ చెప్పండి. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఆయన అంటే అక్కడ దేవుడు ఆది యందు దేవుని వద్ద ఉండెను. అవును 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 అవును. మీరు పరిశుద్ధ దేవుడు గూర్చిన జ్ఞానం అనే నా గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. ఈ విషయం ఇక్కడ అద్భుతంగా వివరించబడింది. నభూతోన భవిష్యతి అన్నట్లు భూప్రపంచ చరిత్రలో, క్రైస్తవ సంఘ చరిత్రలో ఎవరు వ్రాయని సంగతులు దేవుడు నా చేత తన కనికరాన్ని బట్టి వ్రాయించాడు. ఇది చదివి యెహోవా సాక్షులు, యూనిటేరియన్స్, బ్రహ్మమేర్స్ చాలామంది సత్యాన్ని అంగీకరించారు. గనక దేవుడు దేవుని వద్ద ఉండను అనే భావం వస్తుంది అక్కడ. మరి వాక్యమైన దేవుడు ఉన్నాడు, వాక్యము కాని దేవుడు ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండను, వాక్యమైన దేవుడు వాక్యము కాని దేవుని వద్ద ఉండను. ఇది ఈ బుక్ చదవండి, దేవుడు త్రిత్వము అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇంతటితో ఈ ప్రసారాన్ని, ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈనాటి స్పాన్సర్ అయినటువంటి కుమారుడు అభిషిక్త్ కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన సుబ్బారావు గారి కుటుంబాన్ని దేవుడు దీవించను గాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ మహాకృపను బట్టి
ఈ కొత్త సంవత్సరం 2016లో రెండవ శుక్రవారం కూడా అద్భుతమైనటువంటి సహవాస సమయము, వాక్య ధ్యాన సమయం మీరు మాకు అనుగ్రహించినారు. సందేహ నివృత్తి సమయం మాకు అనుగ్రహించినారు. స్తోత్రం ప్రభా. నేటి స్పాన్సర్ అయినటువంటి కుమారుడు అభిషక్తిని మీరు దీవించండి. 10వ తారీఖు ఆదివారం కుమారుడు జన్మదినం ప్రభు. ఇలాంటి జన్మదినములు ఇంకా లెక్కకు మిక్కిలిగా 100 కంటే ఎక్కువ మీరు అక్కడ ఆలస్యమైతే కుమారుడు చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ యవన కాలం ముందు నీకు ఖాళీ మోయి వాడై నీకు ఇష్టడై నీకు ఉపయోగపడే సాధనముగా ఒక ఉమేశ్యమోలి అభిషిక్తమై పేరుకు తగినవాడుగా సార్థక నామధేయుడిగా యవన ముందు రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది నీ కొరకు నక్షత్రమే ప్రజ్వరిల్లకు ప్రదాయించేది. 10 సంవత్సరం కంటే ముందు నూతన సంవత్సరం అభిషిక్తుకు ప్రతి విషయంలో లాభకరంగా, క్షేమకరంగా, అభివృద్ధికరంగా అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారు, పాల్గొన్నవారు అందరినీ దీవించండి. కల్వరి టీవీ స్టూడియో యాజమాన్యము, ఈ ఛానల్ యాజమాన్యము, స్టూడియో స్టాఫ్ అందరినీ మీరు దీవించండి. మాతో పాటు ఈ వేదిక పంచుకున్న సహదాసులను కూడా మీరు ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Contact Offering Ministries, LIG 86/1, 3rd Phase, KPHP Colony.